చేయాలి, స్క్వేర్ రూట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, అంటే నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కి మనం రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేటువంటిది కూడా రామానుజన్ మేడం ట్రాక్ రామానుజన్ మెథడ్, నెక్స్ట్ ట్రాక్టెన్బర్గ్ మెథడ్ చేసాము. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ద రామానుజన్ మెథడ్, వీ విల్ డిస్కస్ వెరీ వెల్. సో టుడే డిస్కస్ అబౌట్ ద డివిజిబుల్ రూల్ ఫర్ 7, 11, 13, 77, 91, 143, 1001. టుడే డిస్కస్ అబౌట్ ద డివిజిబుల్ రూల్. ఫర్ 7, 11, 13, 77, నెక్స్ట్ 91, 143, and 1001. ఏంటి ఒకసారి చూద్దాం వీటి ఈ డివిజిబిలిటీ రూల్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీటితో డివిజన్ చేస్తే మనకు వచ్చేటువంటి రిమైండర్స్ ఏమొస్తాయినా. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూసుకోండి, రిమైండర్ ఆఫ్ 10 డివైడెడ్ బై 7. 7 చేత 10ని డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అండి? మనకు 3 వస్తుంది. అంతే కదండి, రిమైండర్ ఇస్ ద 10, 3. 7 తోన డివైడ్ చేస్తే 10. అదేవిధంగా రిమైండర్ ఆఫ్ 10³ మీన్ 1000 డివైడెడ్ బై 7. 7 చేత డివిజబుల్ చేస్తే ఇక్కడ చూడండి, రిమైండర్ ఆఫ్ 10ని డివైడ్ చేస్తే ఏమొస్తుందండి? 3. పవర్ ఏముంది? 3 ఉంది బై 7. ఇట్స్ నథింగ్ బట్ రిమైండర్ ఆఫ్ 27. 3³ అంటే డివైడెడ్ బై 7. 27 ని 28 అండి. ఇప్పుడు చూడండి, 27, 7, 7 4 జా 28, ఇట్ ఈస్ ద -1. సో రిమైండర్, ఇట్ ఈస్ నథింగ్ బట్ రిమైండర్. రిమైండర్ ఇస్ ద నెగిటివ్ రాస్తున్నాను, -1. నెగిటివ్ ఆర్ పాజిటివ్? పాజిటివ్ కావాలంటే ఇక్కడ డివైడ్ చేసేటువంటి 7కి యాడ్ చేస్తే ప్లస్ చేస్తే మనకు వచ్చేటువంటిది 6 వస్తుంది, పాజిటివ్ రిమైండర్. కానీ నెగిటివ్ రిమైండర్ మనకు కావాలి అని అంటే అట్లనే ఉంచాలి, -1 నెగిటివ్ రిమైండర్. ఎందుకు అనేటువంటిది నేను చెప్తాను మీకు ఏంటి అనేటువంటి. నెక్స్ట్ రిమైండర్ ఆఫ్ ఏం చేద్దామని అంటే, ఇదే 10³ని 11తో డివైడ్ చేస్తుంది. 10ని 11 చేత డివైడ్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం. ఇక్కడ రాస్తున్నాను, రిమైండర్ ఆఫ్ 10 డివైడెడ్ బై 11. 11 చేత డివిజబుల్ చేస్తే ఇట్ ఈస్ ద -1, -1. సో కాబట్టి మనకి ఏమొస్తుంది? ఇట్ ఈస్ ద రిమైండర్ ఆఫ్ 10 అంటే -1³ డివైడెడ్ బై 11. ఫైనల్లీ మనకు -1 వస్తుంది రిమైండర్ అనేది. పాజిటివ్ కావాలంటే +10, సో అది పక్కకు పెట్టండి. నెక్స్ట్ రిమైండర్ ఆఫ్ ద 10³ని నేను 13 చేత డివిజబుల్ చేస్తున్నాను బై 13. అంటే ఎట్లా రాస్తున్నా సార్ అని అంటే, ఇక్కడ చూడండి, రిమైండర్ ఆఫ్, ఇక్కడ నేను 10ని 13 చేత డివిజబుల్ చేస్తాను. 13 చేత డివిజబుల్ చేస్తే ఏమొస్తుందండి మనకి? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే -3 వస్తుంది, అవునా కదా? 13 కన్నా ఎంత తక్కువ ఉంది? 3 తక్కువ ఉంది కాబట్టి -3 రిమైండర్ వస్తుంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రిమైండర్ ఆఫ్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి, చాలా ఈజీగా లెక్కలు చేసేస్తాం ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని. 10 అంటే -3 హోల్ పవర్ 3 బై 13. ఇట్ ఈస్ నథింగ్ బట్ రిమైండర్ ఆఫ్, ఇట్ ఈస్ -27 డివైడెడ్ బై 13. 13 2 జ ఇస్ ద 26. 26 పోతే మిగిలే రిమైండర్ ఏంటండి? -1. ఏమవుతుందండి? -1. ఇక్కడ ఉన్నటువంటి చూడండి, 77ని మనం ఏమని రాసుకోవచ్చు? 7 ఇంటూ 7, 7 ఇంటూ 11 అని రాసుకోవచ్చు, 7 ఇంటూ 11. ఇక్కడ ఉన్నటువంటి 91ని మనం ఏమని డివైడ్ చేయొచ్చు? 17 ఇంటూ 13 అండి మల్టిప్లై చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి 143ని ఏమని రాయొచ్చు? 11 ఇంటూ 13 అని రాయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి 1001ని 7 ఇంటూ 11 ఇంటూ 13 అని రాయొచ్చు. సో ఏదేమైనప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ఏమని అడుగుతున్నాడో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ అండి, వీటిని బేస్ చేసుకొని నేను రాస్తున్నాను ఏవి ఎట్లా రాస్తాను అనేటువంటిది ఇంపార్టెంట్. అందులో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్. ఈ పాయింట్స్ని బేస్ చేసుకునే నేను మిగతా ఆన్సర్స్ అన్నీ చేస్తాను. ఎలా చేస్తున్నా చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక క్వశ్చన్ అడిగాడండి మీకు, ఏమని అడిగాడంటే క్వశ్చన్, ఎగ్జాంపుల్స్ చూడండి. ఎగ్జాంపుల్ నెంబర్
ఏమని అంటున్నాడు? రిమైండర్ దేంతో డివిజబుల్? 2, 5, 4, 8ని 7 చేత డివిజబుల్ చేస్తే రిమైండర్ ఎంత అని అడుగుతున్నాడు క్వశ్చన్. రిమైండర్ ఎంత అని అడుగుతున్నాడు అన్నప్పుడు మనం ఏం చేస్తాము? మొత్తాన్ని 7 చేత డివిజబుల్ చేసుకుంటూ ఉంటాం, కానీ అలా చేయొద్దు. ఏం చేయాలి ఇప్పుడు చూడండి, సింపుల్ కాన్సెప్ట్. దీన్ని ఎలా ఉపయోగిస్తున్నానంటే, నేను 3 లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ వదిలేయండి, 8 వదిలేయండి, 4 వదిలేయండి, 5 వదిలేయండి, ఇక్కడ బార్ పెట్టండి, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, అలా తీసుకోండి ఆల్టర్నేటివ్గా. అంటే దాని యొక్క మీనింగ్ ఏంటిదంటే, రిమైండర్ ఆఫ్ 2000 కదండి, అంటే 2 × 10³ అని రాయొచ్చు, ప్లస్ 548 కాబట్టి 548 డివైడెడ్ బై 7. ఓ జస్ట్ అర్థం కావడం కోసం అంతే నేను. సో 10³ అంటే మనకి ఏమవుతుంది, 10³ 7తో డివిజబుల్ చేస్తే ఇట్ ఈస్ -1 వస్తుంది. అంటే రిమైండర్ ఆఫ్ ఇట్ ఈస్ 2 × -1 ప్లస్ 548 డివైడెడ్ బై 7. ఇట్ ఈస్ నథింగ్ బట్ రిమైండర్ ఆఫ్ -2 ప్లస్ 548 డివైడెడ్ బై 7. జస్ట్ కాన్సెప్ట్ అండి, టకటక ఆన్సర్స్ చేస్తాము, జస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. రిమైండర్ ఆఫ్ 546 డివైడెడ్ బై 7. 7 చేత డివిజబుల్ చేస్తే మనకు మిగిలేటువంటి చూడండి, 7 7 49, 49 పోతే రిమైనింగ్ మిగిలేటువంటిది ఏంటండి, 49 పోతే 5 మిగులుతుంది, 56 ఉంటుంది, కాబట్టి 7 8 56, సో రిమైండర్ ఏమొస్తుంది, 0 వస్తుంది. రిమైండర్ ఏమొస్తుందండి, 0 వస్తుంది. ఇప్పుడు అలా కాదు, క్వశ్చన్ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఏమని ఇచ్చాడు, రెండవ క్వశ్చన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటున్నాడు, రిమైండర్ ఆఫ్ 143 143, ఈ నెంబర్ అంట 7 చేత డివిజబుల్ చేస్తే ఎంత అని అంటున్నాడు, రిమైండర్ ఎంత అని అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి, లెక్క మొత్తం చేయొద్దు, మనం ఏం చేస్తాం సింపుల్గా 3 డిజిట్స్ ఉన్న దగ్గర బార్ పెట్టుకో, ఇది ఇక్కడ ప్లస్, ఇక్కడ నెగిటివ్, అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏమన్నట్లు, రిమైండర్ ఆఫ్ 143 మైనస్ 143 ప్లస్ 143 బై 7. న్యూమరేటర్ ఇస్ ద 0, కాబట్టి రిమైండర్ ఏమొస్తుంది, 0 అయిపోయిందండి. అంతేగాని 7 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటా టైం అంతా వేస్ట్ చేసుకుంటూ ఉండకూడదు. రెండు మూడో ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్గా ఏమని తీసుకుంటున్నాను, రిమైండర్ ఆఫ్ 123 123 అని తీసుకున్నాను అనుకోండి, డివైడెడ్ బై 7 అన్నప్పుడు మన ఎంత అని అంటున్నాడు, 7 చేత డివిజబుల్ చేస్తే. సో రైట్ సైడ్ నుంచి 3 డిజిట్స్ వదిలేయండి, ఇక్కడ 1 2 3, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, సో ఒక్కొక్క దాన్ని తీసేయండి, 123లోకి వెళ్ళి 123 పోతే రిమైండర్ ఏమొస్తుందండి, ఆన్సర్ ఏమవుతుంది, 0. ఇస్ ఇట్ క్లియర్? ఆన్సర్ ఏమొస్తుంది, 0. సార్ ఇంకో క్వశ్చన్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఫోర్త్ క్వశ్చన్ తీసుకుంది. ఇలా అంటున్నాడు క్వశ్చన్, రిమైండర్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుందాం, ఏమని తీసుకుందాం అంటే 542 542 డివైడెడ్ బై 13 అని అన్నాడు అనుకోండి. మీరు సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటి, ఎంత అంటే ఇప్పుడు 13కి కూడా మనకు -1 వస్తుంది థర్డ్ ప్లేస్లో, అంటే 1000 ప్లేస్లో మైనస్ వస్తుంది. సో కాబట్టి 1000 ప్లేస్ కావాలంటే 1s 10s 100s 1000 1000 దగ్గర లైన్ పెట్టండి, ఇట్ ఈస్ ద ప్లస్, ఇట్ ఈస్ ద నెగిటివ్, నెగిటివ్ వస్తుంది ఇక్కడ. సో 540 నుంచి 542 తీసేస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ, ఇట్ ఈస్ నథింగ్ బట్ రిమైండర్ ఆఫ్ -542 ప్లస్ 542 డివైడెడ్ బై 13, ఇట్ ఈస్ నథింగ్ బట్ 0, ఇట్ ఈస్ నథింగ్ బట్ 0. అలా కాదు సార్, ఇలా ఇచ్చారు క్వశ్చన్, ఇంకొద్దిగా మీరు 0 కాకుండా వేరే రిమైండర్స్ చెప్పండి, చెప్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రిమైండర్ ఆఫ్ 125 124 ఇచ్చారు, డివైడెడ్ బై 13 అని అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అని అన్నాడు క్వశ్చన్. సో 13 టేబుల్లో క్యాన్సిల్ చేసుకుంటూ ఉండొద్దు, 1000 ప్లేస్కి వెళ్ళేసరికి మనకేమవుతుంది, -1 వస్తుంది, అంటే 1s 10s 1000 ఇక్కడ లైన్ పెట్టండి మధ్యలో, ఇది ప్లస్, ఇక్కడ మైనస్, 1000 ప్లేస్లో -1 ఎందుకు వస్తుంది సార్ అంటే, దీన్ని ఎలా రాయొచ్చు చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే రిమైండర్ ఆఫ్ 125 × 10³ అని రాయొచ్చు, ప్లస్ 124 అని రాయొచ్చు, డివైడెడ్ బై 13. ఈ 13 బై 10 10³ బై 13 మనం ఏమని రాయొచ్చు, ఆల్రెడీ పైన రాసాము, ఏమని రాయొచ్చు, -1 అని రాయొచ్చు, అంటే 125 × -1 ప్లస్ 124 డివైడెడ్ బై 13, ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకేమవుతుంది, రిమైండర్ ఆఫ్ 125లోకి వెళ్ళి 124 పోతే -1 డివైడెడ్ బై 13, ఇట్ ఈస్ నథింగ్ బట్ -1.
ఇట్ ఈస్ నథింగ్ బట్ మైనస్ వన్ లేదా 13 కి యాడ్ చేసుకోండి పాజిటివ్ రూట్ రావాలంటే, ఈ రెండు యాడ్ చేసుకుంటే ఏమొస్తుంది, ప్లస్ 12 వస్తుంది. మైనస్ వన్ లేదా ప్లస్ 12 అనేటువంటిది మన ఆన్సర్ అవుతుంది సార్. అలాగా సెవెంత్ వన్ చేయండి సార్, ఇదే క్వశ్చన్ ని చేద్దాం. రిమైండర్ ఆఫ్ 125 124 డివైడెడ్ బై 7. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, సింపుల్ గా 3 ప్లేసెస్ లో 1 2 3 1000 ప్లేస్ లో ఇది పెట్టుకోండి, ప్లస్ ఇది మైనస్, అంటే మనకి ఏమవుతుంది, 124 లోకి వెళ్ళి మనకి పోతే ఏం మిగులుతుంది, రిమైండర్ ఆఫ్ -125 +124 అని అర్థం, డివైడెడ్ బై 7. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇది -1 మిగులుతుంది మనకి. మరి నెగిటివ్ అయితే -1, పాజిటివ్ అయితే ఏమవుతుంది, ఈ రెండింటిని యాడ్ చేయండి, యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 6 వస్తుంది. అంటే -1 లేదా 6 అని మన ఆన్సరు. పాజిటివ్ లోనేమో రిమైండర్ +6, నెగిటివ్ లోనేమో -1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ అండి, దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్? ఇంకొక రెండు క్వశ్చన్స్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ గా సెవెంత్ క్వశ్చన్ తీసుకుందాం. రిమైండర్ ఆఫ్ 107 107 డివైడెడ్ బై 77 డివైడెడ్ బై 77 అన్నప్పుడు మనం 77 చేత భాగించుకుంటుండొద్దు. 77 ఏమని రాసుకోవచ్చు అండి, 7 × 11 అని రాసుకోవచ్చు. ఈ రిమైండర్ ఆఫ్, వి నో దట్ 10³/7 ఇస్ ఆల్సో -1. రిమైండర్ ఆఫ్ 10³ ఇట్ ఈస్ ద 11 ఇస్ ఆల్సో -1. వి నో దట్ ఏదైనా ఇట్లా చేయొచ్చు, ఒక్క ఒక్కటి వచ్చినా సరిపోతుంది దాంట్లో మనకి ఏదన్నా సరే. కాబట్టి రిమైండర్ ఆఫ్ ఏం చేయొచ్చు, 107 డివైడెడ్ బై 77. ఇప్పుడు చూడండి 1000 ప్లేస్ లో వన్స్ టెన్స్ 1000, సో ఏం హండ్రెడ్స్ థౌజండ్స్ వస్తాయి. థౌజండ్స్ ప్లేస్ లో బార్ పెట్టుకుని అంటే స్లాష్ పెట్టుకొని ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ తీసుకుంటే మనకి ఏమవుతుంది, 107 -107 రిమైండర్ ఆఫ్ -107 +107 బై 77. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎంత అండి, ఆన్సర్ ఇస్ ద 0. ఈజ్ ఇట్ క్లియర్ అండి, దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్? హలో, రెస్పాన్స్ ఇవ్వండి చాట్ బాక్స్ లో, క్లియరా దిస్ కాన్సెప్ట్? ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, నైస్ నైస్, రైట్. ఇంకొక ఎగ్జాంపుల్, లాస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటానండి. సో రిమైండర్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్, 119 114 డివైడెడ్ బై 13 అన్నాడు అనుకోండి. ఇక్కడ బార్ పెట్టేసి అంటే వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్ ప్లేస్ లో పెట్టాలి, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్. 109 లోకి వెళ్ళి 114 పోతే మనకు మిగిలినటువంటిది ఏంటిదండి, -5. అంటే నెగిటివ్ రిమైండర్ అయితే -5, పాజిటివ్ రిమైండర్ కావాలంటే ఈ 13 + -5 చేస్తే మనకి ఎంత మిగులుతుందండి, +8. అంటే పాజిటివ్ రిమైండర్ అయితే +8, నెగిటివ్ రిమైండర్ అయితే -8, -5. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి, ఎస్టర్డే నేను ఒక క్వశ్చన్ వేసానండి మీకు, ఎస్టర్డే ఒక క్వశ్చన్ వేసాను. ఏమని వేసాను ఎస్టర్డే క్వశ్చన్, ఇక్కడ చూడండి. ఎస్టర్డే నేను ఒక మీకు క్వశ్చన్ ఇచ్చాను, ఆన్సర్ ఏమైనా ఫైండ్ అవుట్ చేశారండి ఎస్టర్డే క్వశ్చన్ కి, చాట్ బాక్స్ లో రిప్లై ఇవ్వండి. ఎస్టర్డే ఒక హోంవర్క్ ఇచ్చాను, ఏమైనా ట్రై చేయగలిగారా దాన్ని, 6 అని చెప్పారు రజని మేడం గారు, 6 అని చెప్తున్నారు, ఒకరు 8 అని చెప్తున్నారు, సుహాసిని శిరీష మేడం 8 అంటున్నారు. ఓకే 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 ఓకే, ఒకసారి చూద్దాం మరి మీ ఆన్సర్ ఎంతవరకు పర్ఫెక్ట్ ఎంతవరకు కాదు అనేటువంటిది ఒకసారి చెక్ చేద్దామండి. చెక్ చేస్తే మనకు కూడా అర్థమవుతుంది. ఎస్టర్డే క్వశ్చన్ ఒకసారి రాస్తాను, ఎస్టర్డే హోంవర్క్, హోంవర్క్ క్వశ్చన్ ఏమి ఇచ్చాను అంటే ట్రై జస్ట్ థింక్ అబౌట్, థింక్ అబౌట్ మన మెదడుకు బేత అన్నట్లుగా ఒకరోజు క్వశ్చన్ ఇచ్చాను. కాబట్టి క్వశ్చన్ ఏమి ఇచ్చానంటే 3 × 230 + x² ఈజ్ ఈక్వల్ టు 492A04 అని ఇచ్చాను. దెన్ ఏ ఇస్ ద వాట్ వాల్యూ అని చెప్పాను. ఆప్షన్ ఏలో ఏ వాల్యూ ఇస్ ఈక్వల్ టు 9 అన్నాను, ఆప్షన్ బి 8 అన్నాను, ఆప్షన్ సి 7 అన్నాను, ఆప్షన్ డి 6 అని అన్నాను. ఇలా ఇచ్చానండి ఎస్టర్డే క్లాస్ లో. మీకు ఒక సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను చూడండి, నెంబర్ సిస్టమ్ లో ఉన్నటువంటి మంచి మంచి ట్రిక్స్ చూస్తే. ఫర్ ఎగ్జాంపుల్ గా మనకు 9 టేబుల్ వస్తుంది, మనకేంటి, 9 1 జ ఈస్ ద 9, 9 2 జ ఈస్ ద 18,
ఓకే, 9 3 జా ఇట్ ఈస్ ద 27. చాలా బాగుందండి. 1 మినిట్ అండి, 1 మినిట్. 9 4 జా ఎంతండి? 36. 9 5 జా ఇట్ ఈస్ ద 45. ఏంటి మాకు 9 టేబుల్ చెప్తున్నాడు సార్ అనుకోకండి. 9 11 జా ఈజ్ ద 99. సో ఇలా మనం ఏది తీసుకున్నా సరే, ఇక్కడ చూడండి నేను డిజిటల్ సమ్ గురించి మాట్లాడుతున్నాను. డిజిటల్ సమ్ మీకు క్లియర్గా రాస్తాను. డిజిటల్ సమ్ ఇక్కడ చూడండి, 9 యొక్క డిజిటల్ సమ్ 9. 18 యొక్క డిజిటల్ సమ్ ఏంటండి? 1 ప్లస్ 8 ఇట్ ఈజ్ ఆల్సో 9. ఏ డిజిటల్ సమ్ ఏంటండి ఇక్కడ? 2 ప్లస్ 7 ఇట్ ఈజ్ ఆల్సో 9. ఇక్కడ డిజిటల్ సమ్ 3 ప్లస్ 6 ఇట్ ఈజ్ ఆల్సో 9. ఇక్కడ డిజిటల్ సమ్ 4 ప్లస్ 5 ఇట్ ఈజ్ ఆల్సో 9. అంటే డిజిటల్ సమ్ 9 ప్లస్ 9 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 18, ఇట్ ఈజ్ ఆల్సో 1 ప్లస్ 8 ఇట్ ఈజ్ ఆల్సో 9. సో అంటే మనకు అర్థమైంది ఏంటి? వి అబ్జర్వ్ దాట్, వి అబ్జర్వ్ దాట్ మనం ఏం గమనించాం? 9 ఇంటూ ఎనీ నెంబర్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ డిజిటల్ సమ్ ఆన్సర్ ఎంత అవుతుందండి? 9 అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. 9 ఇంటూ ఎనీ నెంబర్ డిజిటల్ సమ్ ఈజ్ ద 9. ఈజ్ ఇట్ క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్? సింపుల్, నైస్. ఇప్పుడు చూడండి నేను ఏమి ఇస్తున్నాను ఇక్కడ. ఎల్హెచ్ఎస్ చూడండి, ఎల్హెచ్ఎస్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? 9 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9. 230 ప్లస్ x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49 2A 04. దిస్ డిజిటల్ సమ్ ఏమైతుందండి? దిస్ డిజిటల్ సమ్ ఈజ్ ఆన్సర్ ఈజ్ 9 అవుతుంది ఎల్హెచ్ఎస్ లో. మరి ఆర్హెచ్ఎస్ లో ఏం కావాలి? ఆర్హెచ్ఎస్ లో కూడా డిజిటల్ సమ్ ఎంత కావాలండి? 9 కావాలి. 9 కావాలంటే మనకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ? 49 2A 04 ఉందండి. 9 క్యాన్సల్, 4 4 8, 8 ప్లస్ 2 మనకు మిగిలింది ఎంతండి? 4 ప్లస్ 2 ప్లస్ A ప్లస్ 0 ప్లస్ 4 అండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ 8 10. 10 ప్లస్ A అండి. 10 ప్లస్ A అంటే 1 ప్లస్ 0 ప్లస్ A. ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 ప్లస్ A. 1 ప్లస్ A ఆన్సర్ ఎంత కావాలండి మనకు ఆర్హెచ్ఎస్ లో? 1 ప్లస్ A ఇజ్ ఈక్వల్ టు 9 కావాలి. బికాస్ డిజిటల్ సమ్, దిస్ ఇస్ ద డిజిటల్ సమ్ ఇజ్ ఈక్వల్ టు 9 కావాలి. అంటే ఏ ఇజ్ ఈక్వల్ టు 9 మైనస్ 1. సో ఏ ఇజ్ ఈక్వల్ టు ఎంత అండి ఆన్సర్? ఆన్సర్ ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఇజ్ ఇట్ క్లియర్? ఆన్సర్ ఏమొస్తుందండి? 8 వస్తుంది. కాన్సెప్ట్ ఈజ్ క్లియర్? హలో, కాన్సెప్ట్ ఈజ్ క్లియర్ అండి? రెస్పాన్స్ ద చాట్ బాక్స్. ఓకే, గుడ్ గుడ్ గుడ్, రైట్ అండి. సో మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 9 ఇంటూ ఎనీ నెంబర్, 3 హోల్ స్క్వేర్ ఉంది. 9 ఇంటూ సంథింగ్ ఎనీ నెంబర్ అండి, ఎనీ నెంబర్. డిజిటల్ సమ్ ఈజ్ ఆల్వేస్ 9. సో ఎల్హెచ్ఎస్ డిజిటల్ సమ్ 9, దేర్ ఫోర్ ఆర్హెచ్ఎస్ డిజిటల్ సమ్ 9. ఆర్హెచ్ఎస్ డిజిటల్ సమ్ 9 కావాలంటే అన్ని డిజిట్స్ ను కూడుకుంటే 9 రావాలి నీకు డిజిటల్ సమ్. సో నాకు 10 A ప్లస్ 1 మిగిలింది. A ప్లస్ 1 వాల్యూ ఇస్ ద 9 అయితే A ఇస్ ఈక్వల్ టు 9 మైనస్ 1. 8 ఈస్ ద రైట్ ఆన్సర్. 8 ఈస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. ఇది ఎస్టర్డే క్వశ్చన్ అండి, మీకు ఇచ్చినటువంటి ఎస్టర్డే క్వశ్చన్ అనేటువంటిది ఇది. ఇప్పుడు మనం అబ్జర్వేషన్ చేద్దాం. ఇప్పుడు మనం అబ్జర్వేషన్ చేద్దాం. ఇంతకుముందు నీకు డివైడెడ్ రూల్స్ ఎందుకు చెప్పాను అనే దానికి కూడా ఇది కూడా చెప్తాను. ఒకసారి చూడండి, ఇంకొక క్వశ్చన్ ఇస్తానండి. ఇంకొక క్వశ్చన్, రెండవ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్, 2 పవర్ 36 మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 68A 1946 7 3 5 అండి. 7 3 5 అయితే దెన్ వాట్ ఈస్ ద ఏ వాల్యూ? వాట్ ఈస్ ద ఏ వాల్యూ? ఆప్షన్ ఏ 9, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి ఇస్ ద 6. ఆప్షన్ డి ఇస్ ద 6. ఎనీ వన్ రెస్పాన్స్ ద ఆన్సర్? ఆన్సర్ ఏమని చెప్పగలుగుతారా? ఏం లేదా చెప్పాలనా? ఓకే, నేనే చెప్తాను చూడండి. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, సింపుల్ కాన్సెప్ట్ అండి దిస్ క్వశ్చన్. మనం ఏం చేస్తాం? 2 ని 36 టైమ్ మల్టిప్లై చేసి -1 చేస్తే అది కంపారిజన్ చేస్తే ఏ ప్లేస్ లో ఏమొస్తుంది ఆన్సర్? ఏ ప్లేస్ లో ఆన్సర్ ఏమొస్తుంది అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్, అడిగినటువంటి క్వశ్చన్. సో దానికోసం మనం పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదండి.
సింపుల్ గా నేను ఏం చేస్తాను ఇక్కడ చూడండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ గా డిజిటల్ సమ్ 9 ని ఉపయోగిస్తున్నాను. ఎందుకు ఉపయోగిస్తున్నా ఇక్కడ చూడండి, 2 పవర్ 36 ఉందండి. 2 పవర్ 36 ని ఏమని రాస్తున్నా, 2 పవర్ 3 హోల్ పవర్ 12 అని రాయొచ్చు అండి. 12 3 జా మనకు సిన్స్ ఫార్ములాస్ ఉన్నాయండి. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. ఏ పవర్ ఎం ఇంటూ ఎన్, 3 12 జా ఇస్ ద 36. 2 పవర్ 36 ని ఈ విధంగా రాశాను. సో బేస్ ఏమవుతుందండి, 8 హోల్ పవర్ 12 అవుతుందండి. 8 హోల్ పవర్ 12. నేను ఏం చేస్తున్నాను, రిమైండర్ ఆఫ్ 8 డివైడెడ్ బై 9. 9 చేత రిమైండ్ చేస్తే ఎంత, 1. ఇది పక్కకు పెట్టేసేయండి, ఇది పక్కకు పెట్టేసి నాకేం కావాలి ఇప్పుడు, రిమైండర్ 2 పవర్ 36 డివైడెడ్ బై 9. డివైడెడ్ బై 9, 9 తో నాకు డివిజిబుల్ చేస్తే నాకేమొస్తుంది, రిమైండర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ 8 పవర్ 12 డివైడెడ్ బై 9. 8 అంటే మనకి ఏంటిదండి, రిమైండర్ 8 అంటే 1 ప్లస్ 1 హోల్ పవర్ 12 డివైడెడ్ బై 9. సో 1 బై 9 ఈస్ ద 1, రిమైండర్ ఏమొస్తుందండి, 1 వస్తుంది. ఇక్కడ కాన్సెప్ట్ ని చూడండి, ఇక్కడ నుంచి నేను రాస్తున్నాను. ఏం రాస్తున్నా, డిజిటల్ సమ్. డిజిటల్ సమ్ అన్నా ఒకటే, 9 చేత డివిజబుల్ చేసినా ఒకటే, 9 చేత డివిజబుల్ చేసినా ఒకటే డిజిటల్ సమ్. సో డిజిటల్ సమ్ చూడండి, 9 చేత డివిజబుల్ చేసి రిమైండర్ ని రాసినా ఒకటే, డిజిటల్ సమ్ చేసినా ఒకటే. ఇక్కడ 9 యొక్క డిజిటల్ సమ్, ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 2 పవర్ 36 వాల్యూ ఏమొస్తుంది మనకు అంటే 1 వస్తుంది. మైనస్ ఆల్రెడీ 1 ఉంది, 1 మైనస్ 1 ఈజ్ ద 0. 0 లేదా 0 వచ్చిందంటే డిజిటల్ సమ్ 9 అని తీసుకోవాలని చెప్పాను. 9 అయినా డిజిటల్ సమ్, 0 అయినా ఒకటే. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ తీసుకున్నామండి, 68A19476735 అండి, 35. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, 4 5 9 అవుతుంది కాబట్టి క్యాన్సల్. నెక్స్ట్ ఇంకేమేమి తీసుకోవచ్చు, 6 3 9 అవుతుంది కాబట్టి క్యాన్సల్. నెక్స్ట్ ఇంకేమేమి తీసుకోవచ్చు ఇక్కడ అని అంటే ఇంకా రిమైనింగ్ మిగిలినటువంటి ఉన్నాయి కదండి, రిమైనింగ్ ఏంటిది, 8 1 9 అవుతుంది కాబట్టి క్యాన్సల్, 9 క్యాన్సల్. సో మిగిలిన ఏంటండి, 7 7 6 ఉందండి. ఇక్కడ చూడండి, 6 ప్లస్ A ప్లస్ 7 ప్లస్ 7, 7 7 14, 14 ప్లస్ 6 20, 20 ప్లస్ A. 20 ప్లస్ A అంటే 2 ప్లస్ 0 ప్లస్ A, ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 ప్లస్ A. 2 ప్లస్ A డిజిటల్ సమ్, 2 ప్లస్ A అంటే దిస్ వాల్యూ ఇస్ ద 2 ప్లస్ A. అంటే 2 ప్లస్ A వాల్యూ ఏమని తీసుకోవచ్చు, 0 అని తీసుకోవచ్చు. తీసుకుంటే ఏ వాల్యూ ఏమొస్తుందండి, -2. మైనస్ వస్తుంది కాబట్టి ప్లస్ లోకి మార్చాలి కాబట్టి -2 ప్లస్ 9 7 వస్తుంది ఆన్సర్, 7 వస్తుంది. లేదు సార్ లేదు సార్, ఈ A+2 వాల్యూ డిజిటల్ సమ్ 9 కాబట్టి 9 కి కంపారిజన్ చేస్తే ఏ ఇస్ ఈక్వల్ టు 9 - 2, ఇట్ ఈస్ ఆల్సో 7. ఏ ఇస్ ఈక్వల్ టు 7, ఏ ఇస్ ఈక్వల్ టు 7 R. మీరు ఎలానైనా చేయొచ్చు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ ప్లేస్ లో మనం ఏమి ఉంచాలి, 7 ని ఉంచాలి. ఇజ్ ఇట్ క్లియర్, ఇజ్ ఇట్ క్లియర్, వెరీ గుడ్ వెరీ గుడ్. రైట్ రైట్, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ కండిషన్స్ ఏంటి అని అంటే, యూనిట్ డిజిట్ లో మనం 5 ఉంటే మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం అనేటువంటిది చేద్దామండి. ఒకసారి చేస్తే మీకు ఒకటి అర్థమవుతుంది, ఒక చిన్న కాన్సెప్ట్ అండి, మల్టిప్లికేషన్ లో సంబంధించినటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటి అంటే, యూనిట్ డిజిట్ ఈజ్ 5, యూనిట్ డిజిట్ ఈజ్ 5. ఒకవేళ చివరి అంకె అనేటువంటిది 5 ఉంటే వాటి మల్టిప్లికేషన్ ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా కాన్సెప్ట్ ఏంటి అని అంటే, కాన్సెప్ట్ సింపుల్ గా రాస్తాను, ఒక చదవండి. స్క్వేర్ ఆఫ్ నెంబర్స్ ఎండింగ్ విత్ ఫైవ్ ఉంటే మనం ఆల్రెడీ చెప్పామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25 హోల్ స్క్వేర్ రా బాబు అని అంటే లాస్ట్ 25, 2 తర్వాత వచ్చే నెంబర్ 3 3 2 6 అని చెప్పాము. అదే 35 హోల్ స్క్వేర్ ఎండ్ విత్ 5 కాబట్టి 3 తర్వాత వచ్చే నెంబర్ 4 కాబట్టి 3 4 12, 5 స్క్వేర్ అంటే 25. సో ఇవన్నీ మనం కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం, 5 యొక్క కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం. మరి ఇదేంటి సార్ అంటే, ఏం లేదు, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మీకు అర్థమవుతుంది. ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25, ఇక్కడ మల్టిప్లికేషన్ 25 చేస్తున్నాం అనుకోండి, మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 6 25 వస్తుంది. ఈ 25 అనేది చేంజ్ కాదు, అలానే ఉంచండి. నెక్స్ట్ ఏంటో మళ్ళీ చెప్తాను, 1 5 1 5 మల్టిప్లై చేసామనుకోండి 15 స్క్వేర్ అంటే,
మనకు 225 అని వస్తుంది. ఈ 25ని అట్లనే పెట్టండి, ఎక్కడ చేంజ్ కావట్లేదు. 2515ని మల్టిప్లై చేసామనుకోండి, మనకు ఆన్సర్ ఇస్ ద 375 వస్తుందండి. ఈ 75ని పక్కకు పెట్టేసేయండి, మనకు అవసరం లేదు. ఇప్పుడు 1 అంటే ఏంటి అని అంటే, ఇక్కడ 1 నెంబర్ని మనం ఏమంటామండి, బేసి సంఖ్య అంటాం. అంటే ఆడ్ నెంబర్, 1 అనేటువంటిది ఆడ్ నెంబర్, 2 అనేటువంటిది ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ మీన్ సరి సంఖ్య, ఆడ్ నెంబర్ మీన్ బేసి సంఖ్య. ఇదేమో సరి, అదేమో బేసి, బేసి సంఖ్యలు. అంటే విచ్ నెంబర్ ఈస్ ద కంప్లీట్లీ డివిజబుల్ బై 2, దట్ నెంబర్ ఈస్ కాల్డ్ ద ఈవెన్ నెంబర్. విచ్ నెంబర్ ఈజ్ నాట్ కంప్లీట్లీ డివిజబుల్ బై 2, దట్ నెంబర్ ఈజ్ ద ఆడ్ నెంబర్. వీ నో దట్ వెరీ వెల్. సో ఆ టాపిక్ వచ్చినప్పుడు కూడా దాని మీద బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ చెప్పుకుందామండి. కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఇక్కడ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనకేమొచ్చింది, ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూడండి, ఎగ్జాంపుల్ నెంబర్ 1, 2, 3, ఈ మూడింటిని గమనిస్తే మనం ఏం చేసామంటే, ఫస్ట్ ఈ 2 అనేటువంటిది ఏంటిదండి, ఈవెన్ నెంబర్, అంటే ఈవెన్. ఎండ్ ఏముంది, 5 ఉంది, ఈవెన్ 5. నెక్స్ట్ ఇంకేముంది, 2 కింద కూడా 2, అంటే ఈవెన్ నెంబర్, ఈవెన్ ఇంటూ 5 ఉందండి, అంటే ఈవెన్ 5. ఈవెన్ 5 మల్టిప్లై చేసామనుకోండి, అంటే చివరి 2 డిజిట్స్ ఏమొస్తున్నాయండి, చివరి 2 డిజిట్స్ ఏమొస్తున్నాయండి, 25. అంటే చివరి 2 అంకెలు మనకి ఏమొస్తుందండి, 25 వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఏముందండి, 1 అంటే ఏంటిది, ఆడ్. ఇది ఆడ్ అంటే ఆడ్ 5, ఆడ్ 5 ఎండ్ విత్ 5. ఆడ్ నెంబర్ స్టార్టింగ్ లోనేమో ఆడ్ నెంబర్, ఎండింగ్ లోనేమో 5, ఎండ్తోనే 5 ఎండ్ అవుతుంది. సో 2 మల్టిప్లై చేసుకున్నాం అనుకోండి, చివరి 2 అంకెలు ఏమొస్తుందండి, 25. అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఏంటండి, 25. లాస్ట్ 2 డిజిట్స్ ఏంటండి, 25. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, లాస్ట్ 2 డిజిట్స్ ఏమొస్తున్నాయండి, 25. నెక్స్ట్ మూడో కాన్సెప్ట్ లో ఏం చూసాం మనం, మూడో ఎగ్జాంపుల్ లో మనం ఏం చూసాం, ఫస్ట్ ఏమో ఈవెన్ నెంబర్ ఉంది, తర్వాత ఎండ్ విత్ 5, ఈవెన్ ఎండ్ విత్ 5. నెక్స్ట్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో చూసుకుంటే ఆడ్ ఉంది, ఇక్కడ కింద ఆడ్, ఇక్కడ చూడండి 2 ఈజ్ ద ఈవెన్, 1 ఈజ్ ద ఆడ్. సో కాబట్టి ఆడ్ ఎండ్ విత్ 5, రెండింటి నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేటువంటి లాస్ట్ 2 డిజిట్స్ ఏం వచ్చిందండి, ఇట్ ఈస్ ద 75. 75 అంటే సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చూడండి, నేను ఎప్పుడైనా సరే ప్లస్ అంటే ఈవెన్ నెంబర్, ప్లస్ అంటే ఈవెన్ నెంబర్, మైనస్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఆడ్ నెంబర్ అని గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకుంటే ఇక చూడండి, ప్లస్ ఇంటూ ప్లస్ చేసినా మనకు వచ్చేటువంటి ఆన్సర్ లాస్ట్ కి ఏమొస్తుంది అని అంటే 25 వస్తుంది, లాస్ట్ 2 డిజిట్స్ ఇస్ ద 25. తర్వాత మైనస్, మైనస్ ఇంటూ మైనస్ చేసిన అంటే ఆడ్ నెంబర్, ఆడ్ నెంబర్ ఎండ్ విత్ 5 తో చేసినా మనకు లాస్ట్ 2 డిజిట్స్ 25 వస్తుంది. అలా కాకుండా మనం ఏం తీసుకున్నా సరే, అంటే ప్లస్ ఇంటూ మైనస్ చేసిన, మైనస్ ఇంటూ ప్లస్ చేసిన, మనకు ఎండ్ విత్ ఏమొస్తుంది, 75 వస్తుంది, లాస్ట్ 2 డిజిట్స్ ఏమొస్తుంది, 75 వస్తుంది అనేటువంటిది మనం అబ్జర్వేషన్ చేసాం, అనేటువంటి దాన్ని మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేసాం. అంటే లాస్ట్ 2 డిజిట్స్, ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, లాస్ట్ 2 డిజిట్స్, 2 డిజిట్స్ మనకి ఏమొస్తున్నాయండి, ఇక్కడ 25 వస్తుంది, ఇక్కడ 25 వస్తుంది ఈ కాన్సెప్ట్ లో. కానీ ఇక్కడ ఏమొస్తుంది, లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటే 75 వస్తుంది. ఈ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంటే సరిపోతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏంటి సార్ ఎగ్జాంపుల్స్ అంటే, లాస్ట్ 2 డిజిట్స్ కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అండి. ఎగ్జాంపుల్స్ ఇస్ ద లాస్ట్ 2 డిజిట్స్, లాస్ట్ 2 డిజిట్స్ ఫర్ దేనికి, ఒక ఎగ్జాంపుల్ నెంబర్ 1 తీసుకుంటున్నాను. ఆప్షన్ ఏమని, 135 మల్టిప్లై 465 మల్టిప్లై 595. అంటే మనం ఏం చేస్తాము బాబు, లాస్ట్ డిజిట్ కనుక్కోమంటే ఏం చేస్తాం, మొత్తం నెంబర్ని మల్టిప్లై చేసుకుంటుంటాం. ప్రతి నెంబర్లో ఎండ్ విత్ 5 ఉంది కాబట్టి ఈ నెంబర్ ఏమవుతుంది, టూ డిజిట్స్ ఏమవుతుంది, ఆడ్ అవుతుంది. ఓడిడి ఆడ్, ఆడ్ 5 ఉంది, మనకేముంది ఆడ్ నెంబర్, ఎండ్ విత్ 5 మల్టిప్లై. ఈ 46 అనేటువంటిది ఏంటిది, ఈవెన్ నెంబర్, ఇదేమో ఈవెన్, ఈవెన్ ఎండ్ విత్ 5 ఉంది మనకు, ఎండ్ విత్ 5 ఉంది. నెక్స్ట్ మల్టిప్లై, ఈ 59 ఏముంది, ఆడ్ నెంబర్, ఎస్ దాని ఆడ్ అని రాసుకోండి, ఓడిడి ఆడ్, ఎండ్ విత్ 5. ఓకే, మనకు సేమ్ సేమ్ ఆపోజిట్, ఇప్పుడు చూడండి ఆడ్
ఆడ్ ఈవెన్ రెండు, అంటే ఇది మైనస్ ఇది ప్లస్, మల్టిప్లై చేస్తే చివరి రెండు అంకెలు ఏమొస్తుందండి, చివరి రెండు అంకెలు ఏమొస్తాయి, 75 వస్తుంది. ఏమొస్తుందండి 75, 75 ఇంటూ మిగిలింది ఏంటిదండి, ఓడిడి ఆడ్ ఎండ్ విత్ 5 ఉంది, ఆడ్ ఎండ్ విత్ 5. మరి ఈ 7 అనేటువంటిది ఏంటిది మనకి ఇక్కడ ఆడ్ నెంబర్. మరి ఆడ్ ఆడ్ రెండు మల్టిప్లై చేస్తే, అంటే ఇది మైనస్ ఇది మైనస్, రెండు మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటిదండి, చివరి రెండు అంకెలు ఏమొస్తుందండి, చివరి రెండు అంకెలు ఏమొస్తుంది, 25. సో యువర్ ఆన్సర్ ఏంటిదన్న, 25 ఈస్ ద రైట్ ఆన్సర్. అంతే, నువ్వు మొత్తం నెంబర్ ని మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ కాన్సెప్ట్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. లాస్ట్, ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే సార్ సార్ అలా కాదు, కొద్దిగా పెద్దగా ఉన్నటువంటి ప్రాబ్లం ఇవ్వండి, ఇస్తారు. ఇక సార్ చూడండి, 148 145 వోల్ట్ టు ది పవర్ ఆఫ్ 48 అని ఇచ్చాడు అనుకోండి, లాస్ట్ టూ డిజిట్స్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, 145 ఇంటూ 145 ఇంటూ అప్ టు సో ఆన్ 148, 145 హౌ మెనీ టైమ్స్ అండి, హోల్ పవర్ ఎంత ఉంది, 48. కాబట్టి బ్రాకెట్ లో ఎంత, ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి, 48 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 48 అనేది ఈవెన్ ఈవెన్ నెంబర్, సరే వదిలేసేసే. అంతకన్నా ముందు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, మనకి ఇక్కడ ఇది ఏమొస్తుంది, 14 అనేటువంటిది ఏంటిది, ఈవెన్ నెంబర్ ఈ 5. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, మల్టిప్లై, ఈ 14 ఏంటిది, ఈవెన్ ఎండ్ విత్ 5, మల్టిప్లికేషన్ అప్ టు సో ఆన్, ఇదేమవుతుందండి, ఈవెన్ ఇంటూ ఈవెన్ 5, ఈవెన్ 5 ఎంత, ఎన్ని టైమ్స్ వస్తుంది అని అంటే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఏమొస్తుంది, ఇది ఇప్పుడు ఈవెన్ ఇంటూ 5, ఈవెన్ ఇంటూ 5 అట్లా మల్టిప్లై చేస్తే నాకు వచ్చేది ఏంటిది, 25 ఇంటూ 25 ఇంటూ 25 లాస్ట్ టూ డిజిట్స్ అప్ టు సో ఆన్ ఎన్నిసార్లు వస్తుంది, 48 లో టూ టైమ్స్ తీసేయండి, 48/2 టైమ్స్ అంటే రెండు రెండు మల్టిప్లై అవుతున్నాయి కాబట్టి ఇట్ ఈస్ ద 24 టైమ్స్ వస్తుంది. 24 టైమ్స్ వస్తుంది అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ ఈవెన్ 5, ఈవెన్ 5, సో ఈవెన్ 5 అలా ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా మళ్ళీ వచ్చేది ఏంటిది, ఈవెన్ ఎండ్ విత్ 5 కాబట్టి మల్టిప్లై అయితే వచ్చేది ఏంటిదండి, లాస్ట్ టూ ఇస్ ఏంటిదండి, 25. ఇజ్ ఇట్ క్లియర్, ఇజ్ ఇట్ క్లియర్? Yes, sir. ఇంకా ఒక దాన్ని కూడా చేసుకుంటే ఇది మెథడ్ 1. ఇదే ప్రాబ్లం కి మెథడ్ 2 చూసుకుంటే ఏంటి సార్, ఇప్పుడు 145 హోల్ పవర్ 48 ఉంది, సో ఈ పవర్ అనేటువంటిది ఏంటిదండి, ఈవెన్ నెంబర్, పవర్ అనేటువంటిది ఏంటిదండి, ఈవెన్ పవర్ అంటే సరి సంఖ్య అనేది ఘాతంగా ఉంది, ఘాతంగా ఉంటే ఎప్పుడైనా సరే సరి సంఖ్య ఘాతంగా ఉంటే బేస్ ఏమవుతుంది, ఖచ్చితంగా ఆ పవర్ ని తీసుకుంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందండి, ఏమవుతుంది, పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. మరి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతే ఎండ్ విత్ ఏమొస్తుందండి, 25 వస్తుంది. యూనిట్ డిజిట్ ఏముంది మనకి ఇక్కడ, యూనిట్ డిజిట్ ఈస్ ద 5 ఉంది కాబట్టి, యూనిట్ డిజిట్ ఈస్ ద 5 ఉంది కాబట్టి టెన్స్ ప్లేస్ లో 2 తీసేసుకోవడమే, టెన్స్ ప్లేస్ ఏం తీసుకోవాలి, 2 తీసుకుంటే సరిపోతుంది. అంటే 25 ఇస్ ద లాస్ట్ 2 డిజిట్స్, లాస్ట్ 2 డిజిట్స్ ఎప్పుడైనా సరే ఎండ్ విత్ 5 తో పవర్, ఒక నెంబర్ పవర్ ఈవెన్, ఈవెన్ పవర్ ఉందనుకో, ఏదైనా ఒక నెంబర్ పవర్ ఈవెన్ ఉందనుకో, అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యి ఎండ్ లో 5 ఉంటే లాస్ట్ 2 డిజిట్స్ ఆల్వేస్ ఏమవుతుందండి, 25 అవుతుంది లాస్ట్ 2 డిజిట్స్. ఓకే, అది వదిలేసేయండి. ఇప్పుడు అలా కాదు సార్, ఇంకొక క్వశ్చన్ తీసుకుంటాను సార్ నేను, అట్లా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ గా మూడో క్వశ్చన్, 265 హోల్ టు ది పవర్ ఆఫ్ 200 ఉంది సార్, లాస్ట్ టూ డిజిట్స్ ఏమవుతుంది సార్ అని అంటున్నాడు, లాస్ట్ టూ డిజిట్స్ అని అడిగాడు అనుకోండి క్వశ్చన్. ఇక చూడండి, ఈ పవర్ ఎంత ఉందండి, ఈ 200 అనేటువంటిది ఏంటిది, 200 అనేటువంటిది ఏంటిది, ఈవెన్ పవర్, అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, ఈ మొత్తం పర్ఫెక్ట్ స్క్వేర్. ఎండ్ విత్ 5 ఉందంటే లాస్ట్ టూ డిజిట్స్ ఏమవుతుంది, 25 అవుతుంది. ఏమవుతుంది, 25 అవుతుంది. సార్ అట్లా కాదు సార్, మరి క్వశ్చన్ ఇలా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ గా 175 హోల్ టు ది పవర్ ఆఫ్ 131 ఉంది, లాస్ట్ టూ డిజిట్స్ అని అడిగాడు అనుకోండి, మీరు దీన్ని ఎట్లా మార్చాలి, 175 హోల్ పవర్ 130 ఇంటూ 175 అని మార్చాలి, పవర్ 1 కదండి. సో మనకు ఒక ఫార్ములా తెలుసు, ఏ పవర్ ఎం ఇంటూ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్.
Bases are equal in the multiplication, then powers are added. A power m into a to the power of n, then a power m plus n, that value. ఇక్కడ చూడండి, ఇక్కడ observation చేస్తే, it is the even power. Even power, కాబట్టి this number is the perfect square. Perfect square. మరి perfect square అవుతుంది, end with 5 ఉంది, last 2 digits ఏమ అయితాయండి 25. Last 2 is 25, ఇదేముంది 175. ఇక్కడ చూడండి, ఇదేమో 2, అంటే ఇది ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఎండ్ విత్ 5 ఇంటూ దిస్ ఈస్ ద ఆడ్ నెంబర్, ఆడ్ నెంబర్ ఎండ్ విత్ 5. సో ఈవెన్ ఆడ్ మనకు వచ్చేస్తే ఏమవుతుందండి, లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతుంది 75, అంతే కదండి, ఏమొస్తుందండి 75. ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్ రెస్పాన్స్ అండి. నెక్స్ట్ నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గా సార్ ఎలా కాదు, ఫర్ ఎగ్జాంపుల్ 115, ఇట్ ఈస్ ద 245 ఇంటూ 575 ఇంటూ 685. లాస్ట్ 2 డిజిట్స్ ఏమో సేమ్ మీరు ఆన్సర్ చేసి పెట్టండి. 1 మినిట్ టైం ఇస్తాను, 1 మినిట్ కాబట్టి 2 మినిట్స్ తీసుకోండి. మీరు ఒక రఫ్ తీసుకోండి, రఫ్ తీసుకొని ఆన్సర్ చేయండి. లాస్ట్ 2 డిజిట్స్ ఏమో వస్తాయో చూడండి. ఆన్ ద క్వశ్చన్ ఈజ్ ఆన్ ద ట్రై చేయండి, మీకు కొద్దిగా ప్రాక్టీస్ అవుతుందండి. ఎప్పుడు కాన్సెప్ట్ అప్పుడే, నేను చెప్తుంటే నాకు వస్తుంది, మీకు రావాలి, మీకు రావడం ఇంపార్టెంట్. ట్రై చేయండి, రఫ్ నోట్స్ తీసుకోండి. ఎస్ శిరీష మేడం ఇస్ ద 25, శ్రీలత మేడం ఇస్ ద 25, రాధికా మేడం 25. ఆన్సర్ డూ ఇట్, డూ ఇట్. మీరు ఎవరో పెడుతున్నారని పెట్టకండి అండి, మీరు చేయండి, మీరు చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, చేస్తున్నారు, పెడుతున్నారు, పెడుతున్నారు. నైస్ నైస్, జ్యోతి మేడం, రవికంది సార్, ఓ ఓ నైస్ నైస్, చేయండి, మీరు చేయాలండి, మీకు రావాలి, మీకు ఆన్సర్ రావాలి. స్వామి సార్ ఇస్ ద 25, ఎస్ ఎస్, వెరీ గుడ్. జాన్వి మేడం ఈస్ 25 ఆల్సో, నైస్ నైస్. నాగరాజ్ సార్, నాగబాబు సార్ ఇస్ నవత, నవనీత మేడం, నైస్ నైస్ నైస్. పావని మేడం, గుడ్ గుడ్, గుడ్, ట్రై చేయండి, వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్ అండ్ యు ఆర్ ద పర్ఫెక్ట్. ఆన్సర్ ఏంటండి 25. ఒకసారి రీచెక్ చేద్దాం, ఒకసారి రీచెక్ చేద్దాం. వెరీ గుడ్, మీరు అలా చేస్తూ ఉంటేనే మీకు వస్తుందండి. ఇక చూడండి, 11 అనేటువంటిది ఏంటిదండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆడ్, ఆడ్ ఎండ్ విత్ 5 స్టార్ట్, ఇట్ ఈస్ ద ఈవెన్, ఇట్ ఈస్ ద ఈవెన్ ఎండ్ విత్ 5, ఇట్ ఈస్ ద ఆడ్, ఇట్ మల్టిప్లికేషన్ ఆడ్ ఎండ్ విత్ 5, ఇట్ ఈస్ ద ఈవెన్, ఇట్ ఈస్ ద ఈవెన్ ఎండ్ విత్ 5. ఇక చూడండి, ఆడ్ ఇంటూ ఆడ్ ఏమవుతుందండి, ఈవెన్, ఈవెన్ ఎండ్ విత్ 5. మళ్ళీ ఇక్కడ ఇక్కడే అబ్జర్వేషన్ చేస్తే చూడండి, ఈవెన్ ఇంటూ ఈవెన్ ఏమవుతుందండి, ఈవెన్, ఈవెన్ ఎండ్ విత్ 5, ఈవెన్ ఇంటూ ఈవెన్ లాస్ట్ 2 ఇస్ ఏమవుతుందండి 25. ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? ఓకేనండి, రైట్. అనదర్ క్వశ్చన్, వి టేక్ ద అనదర్ క్వశ్చన్. అనదర్ క్వశ్చన్ ఏం తీసుకున్నామంటే 295 హోల్ టు ది పవర్ ఆఫ్ 13. మీరు ఆన్సర్ చేసి చెప్పండి, లాస్ట్ 2 డిజిట్స్ ఏమొస్తుంది, లాస్ట్ 2 డిజిట్స్, లాస్ట్ 2 డిజిట్స్. మీరు చాట్ బాక్స్ లో ఇవ్వచ్చండి, రెస్పాన్స్ ఇవ్వచ్చు. ఎస్ సుహాసిని మేడం, రవికంది సార్ అండ్ రజని, జ్యోతి మేడం, సో వీళ్ళంతా 75 ఇచ్చారండి ఆన్సర్. జాహ్నవి మేడం, శ్రీష మేడం 75. చేయండి, ట్రై చేయండి, ట్రై చేయండి 75. శ్వేత మేడం, రాధికా మేడం, అట్లా ఫాస్ట్ గా. రాధికా మేడం 25 ఇచ్చారు, నవనీత మేడం 75. ఓకే నైస్. రాధికా మేడం, వన్స్ చెక్, వన్స్ చెక్, ఒకసారి రీచెక్ చేయండి మీ ఆన్సర్ని. శిరీష మేడం ఇస్ ద 75. ఓకే గుడ్, 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 గుడ్. నాగబాబు సార్ ఇస్ దట్ 75. ఓకే రాధికా మేడం, వెరీ గుడ్, వెరీ గుడ్, 75, రైట్. ఓకే ముంద్రా మేడం, ఎస్ 75, గుడ్, 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 గుడ్. అందరు బాగా రెస్పాన్స్ ఇస్తున్నారండి. అంతేనండి, సింపుల్. పవర్ ఈవెన్ నెంబర్లోకి మార్చండి, 295 హోల్ టు ది పవర్ ఆఫ్ 12 ఇంటూ 295. సో ఇక్కడ ఇది ఈవెన్ నెంబర్ అవుతుంది, అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఎందుకు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అంటే, ఇట్ ఈస్ ద పవర్ ఈస్ ద ఈవెన్, పవర్ ఈస్ ద ఈవెన్, కాబట్టి ఇట్ ఈస్ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ అయినప్పుడు ఎండ్ విత్ 2 డిజిట్స్ ఇస్ ద 25 అవుతుంది. ఇది 295,
ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే టూ ఈజ్ ద ఈవెన్, ఈవెన్ ఎండ్ విత్ ఫైవ్. ఇక్కడ నేమ్ ఆడ్, ఆడ్ ఎండ్ విత్ ఫైవ్. ఈవెన్ ఇంటూ ఆడ్ మనకి ఏమవుతుంది, 75 అవుతుంది ఎండ్ విత్ అయితే. ఆపోజిట్ వస్తే మనకు 75 లాస్ట్ టూ డిజిట్స్, ఆన్సర్ ఈస్ ద 75. వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు ఇది ఆన్సర్ చేయండి, మీకు ఇది హోంవర్క్ లాగా 3, 4, 8, 5 హోల్ టు ది పవర్ ఆఫ్ 151. నేను ఆన్సర్ ఇస్తాను, మీరు మార్చుకోవడం చేయండి, ఆన్సర్ ఇస్ ద 25 వస్తుంది. చెక్ చేసుకోండి. రైట్, కాన్సెప్ట్ ఈస్ క్లియర్ అండి? కాన్సెప్ట్ ఈస్ క్లియర్? Yes, sir. ఓకే ఓకే. ఎప్పుడైనా సరే నీకు ఇంకొక ఒక చిన్న కాన్సెప్ట్గా మనం చేద్దాం. ఏంటి సార్ అని అంటే, ఒక చిన్న కాన్సెప్ట్ రాసి కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాబ్లమ్స్ తీసుకుందామండి. ఒక చిన్న కాన్సెప్ట్, ఏంటి ఆ కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం. ఏ ఇంటూ ఫైవ్ బి ఇంటూ ఫైవ్ అంటే ఎండ్ విత్ ఫైవ్, అంటే ఏ ప్లేస్లో ఏ డిజిట్ అని ఉండొచ్చండి, ఆడ్ ఆర్ ఈవెన్. అలా ఉంటే మనం తీసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఏబి మనం వేయాల్సింది ఏంటిది ఏంటిదంటే, ఏబి ప్లస్ ఏ ప్లస్ బి బై టూ, ఏ ప్లస్ బి బై టూ. దీనికి హోల్ బ్రాకెట్ అంటే ఎండ్లో 25 లేదా 75 వస్తుంది. 75 ఎప్పుడు వస్తుంది, 25 ఎప్పుడు వస్తుంది అనేటువంటిది. ఒకవేళ ఏ ప్లస్ బి బై టూ అనేటువంటిది డెసిమల్ వస్తే ఇగ్నోర్ ద డెసిమల్, ఇగ్నోర్ అంటే వదిలేసేయండి, దాని కౌంట్లోకి తీసుకోకండి. ఇగ్నోర్ ద డెసిమల్, ఏ ప్లస్ బి బై టూ డెసిమల్ వస్తే ఇగ్నోర్ ద డెసిమల్. ఏంటి సార్ మాకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. తప్పకుండా ఇస్తానండి, దాంట్లో నో డౌట్. ఒకసారి చూడండి ఎలా అప్లికేషన్ చేస్తామనేటువంటిది. సేమ్ నెంబర్ వచ్చింది అనుకోండి, ఇంకొక వాయిస్ ఇస్ క్లియర్ అండి, వాయిస్ ఇస్ క్లియర్. హలో, సార్ మళ్ళీ ఒకసారి చెప్పారు సార్ ఈ కాన్సెప్ట్. ఏం లేదండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఏ ఫైవ్ బి ఫైవ్ రూపంలో ఉన్నటువంటి నెంబర్స్ ని మల్టిప్లై చేస్తే మనకి ఏబి ప్లస్ ఏ ప్లస్ బి బై టూ, ఏ ప్లస్ బి బై టూ అనేటువంటిది ఒకవేళ డెసిమల్ ప్లేస్ వస్తే అంటే పాయింట్స్ లో వస్తే దాన్ని ఇగ్నోర్ చేయండి. డెసిమల్ ప్లేసెస్ వస్తే ఇగ్నోర్ చేయండి, ఏ ప్లస్ బి బై టూ వాల్యూ డెసిమల్ ప్లేసెస్ లో వస్తే ఇగ్నోర్ చేయండి. లాస్ట్ టూ డిజిట్స్ సేమ్ కావచ్చు, 25 లేదా 75. 25 ఎప్పుడు ఉంటుంది, 75 ఎప్పుడు ఉంటుందో తెలుసు. ఈవెన్ ఈవెన్ వస్తే 25, ఆడ్ ఆడ్ వస్తే 25. అదే కాకుండా ఆడ్ ఈవెన్ వస్తే 75 ఉంటుంది. వి నో దట్ వెరీ వెల్, దట్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ని ఉపయోగించి ఏ ఇంటూ ఏ అంటే ఏ ఇంటూ ఈ బి వాల్యూ కూడా ఏనే ఉంది, ఓకే, ప్లస్ ఏ ప్లస్ ఏ బి వాల్యూ కూడా ఏనే, బై టూ, బై టూ ఇంటూ 25 ఆర్ 75. కానీ మనకు 5 5 ఉంది, సేమ్ నెంబర్ ఉన్నప్పుడు మనకు 5 5 ఉంటే ఏమొస్తుంది, 25 సేమ్ ఉంటుంది. ఇది ఏ అనేది ఆడ్ నెంబర్ అయినా కావచ్చు, ఈవెన్ నెంబర్ అయినా కావచ్చు, కానీ ఎండ్ విత్ 25 ఉంటుంది. ఇప్పుడు మనకు మిగిలినటువంటిది ఏంటిది, ఏ స్క్వేర్ 2a/2 అంటే ఏ ఇంటూ 25. ఇక్కడ 25 ఏ స్క్వేర్ లో మనం ఏం కామన్ తీస్తే ఏ ఇంటూ ఏ ప్లస్ 1 ఇంటూ 25. ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 25 25 ఉందనుకోండి, నేను ఏమని చెప్పాను, 25 హోల్ స్క్వేర్ చేస్తే మీరేం చేయాలి, 2 ఇంటూ 2 ప్లస్ 1 ఇంటూ లాస్ట్ 25, లాస్ట్ డిజిట్స్ మారవు. 2 3 ఎంత అండి, 6 6 25 ఆన్సర్. మీకు ఆల్రెడీ చెప్పాను ఇట్లా 25 హోల్ స్క్వేర్ ఉంటే ఈ లాస్ట్ వచ్చే నెక్స్ట్ నెంబర్ 3, 2 3 6, లాస్ట్ 25, 6 25 అలా చెప్పాను. అందుకే ఆడ్ కానీ ఈవెన్ నెంబర్ కానీ 35 హోల్ స్క్వేర్. ఇక్కడ 3 తర్వాత వచ్చేది 4 3 4 12. ఎందుకు అని అంటే 3 3 ప్లస్ 1 మల్టిప్లై 4 ఎట్లా వస్తుంది, 3 ప్లస్ 1, ఇట్ ఈస్ ఏ ప్లస్ 1, ఏ వాల్యూ ఇస్ ద 3 అనుకుంటే అలా మనకు వస్తుంది ఇక్కడ 12 12 25. ఓకేనా అండి, ఈజ్ ఇట్ క్లియర్, దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్? హలో, ఎస్ సార్. ఇవి లెవెల్ 1 కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. లెవెల్ 2 కి సంబంధించి అంటే లెవెల్ 2 కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. సో అట్లాంటివి కూడా మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నియరెస్ట్ గా ఉంటే 82 88, సో పెద్దగా అవసరం లేదు, మీరు చేసుకుంటారండి. 82 ఎంత అండి,
ఎయిట్ టూ ఎంత అండి? టూ ఇంటూ ఎయిట్ ఎంత? సిక్స్టీన్. సో ఆన్సర్ ఇక్కడ ఎంత? టూ డిజిట్స్ ఇస్ సిక్స్టీన్. సిక్స్టీన్ మిగిలింది. నెక్స్ట్ అంటే ఎప్పుడు అని అంటే గుర్తుపెట్టుకోండి, ఈ రెండింటిని కలిపితే 10 కావాలి. చివరి రెండు అంకెలను కలిపితే 10 వచ్చినట్లయితే ఈ కాన్సెప్ట్ ఉపయోగించాలి. 10 అంటే 10 వస్తుంది కాబట్టి మనం ఏం ఉపయోగించాలి? సో సేమ్ ఉన్నాయి ఇక్కడ, ఏ సేమ్ ఉన్నాయండి. ఇవి రెండు కలిపితే 10 వస్తుంది. 10 వస్తుంది కాబట్టి మనం ఏం చేయొచ్చు? సింపుల్ గా వాటి రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి, అంటే 16. సో మిగిలినటువంటిది ఏంటి ఇక్కడ? ఏంటిది అంటే ప్లస్ వన్ యాడ్ చేసుకోండి. 8 9 ఎంత అండి? ప్లస్ వన్ అంటే ఇది 9 అవుతుంది. 8 9 72, అంటే 72 1 6 ఆన్సర్ అవుతుంది. సార్ అట్లా కాదు సార్, ఇప్పుడు 96 అంటే నియరెస్ట్ గా ఉన్నది 94. ఈ చివరి రెండు అంకెలు కలిపితే 10 అవుతుందండి. 6 4 = 10. కాబట్టి 6 ఇంటూ 4 చేయండి. 6 4 ఎంత అండి? 20. 6 4 ఎంత అండి? 24. అంటే చివరి రెండు అంకెలు ఏంటిది? 24. తర్వాత ఇక్కడ నెంబర్స్ వచ్చేసరికి, ఇక్కడి నెంబర్స్ వచ్చేసరికి ప్లస్ వన్ యాడ్ చేసుకోండి. అంటే ఏ ఇంటూ, చెప్పినాం కదండి, ఏ ఇంటూ ఏ ప్లస్ వన్ ఇంటూ 25. 25 కానీ ఎనీవన్, ఇక్కడ 25 ఎంత ఉంది? 5 5 ఉన్నందుకు 25. సేమ్ సేమ్ ఉంటే రెండింటిని మల్టిప్లై చేసుకోవాలి. ఇక్కడ 6 4 ఉంది కాబట్టి మల్టిప్లై చేసుకుంటే మనకి ఏమొస్తుంది? ఏ ఇంటూ ఏ ప్లస్ వన్ ఇంటూ రెండింటిని మల్టిప్లై చేసుకుంటే మనకి ఏమొస్తుంది? ఇట్ ఈస్ ద 24 వస్తుంది అక్కడ. సో అట్లా ఉపయోగిస్తున్నాం. 9 ఇంటూ 10 అంటే 90. 90 24 అని అర్థం. సార్ అట్లా కాదు సార్, 298 ఇంటూ, ఫర్ ఎగ్జాంపుల్ 202 ని మల్టిప్లై చేయండి సార్, ఏమొస్తుంది? సింపుల్, ఇవి రెండు కలుపుకుంటే ఏమొస్తుందండి? 10 వస్తుంది. 8 + 2 = 10 అవుతుంది. కాబట్టి 8 ఇంటూ 2, చివరి డిజిట్స్ ఏంటంటే 16. అంటే రెండు అంకెలు 16 వస్తుంది మనకు. 16 వచ్చిన తర్వాత 16 వస్తుందా అండి? 16 రాదు. మనం ఏం చేయాలి? సేమ్ సేమ్ ఉండాలి. ఇక్కడ 29 ఉంది, ఇక్కడ 20 ఉంది. ఏ సేమ్ లేవు. అంటే సేమ్ సేమ్ ఉండాలంటే ఇవి రెండు తీసుకోండి. ఏమేమి తీసుకోవాలి? దిస్ ఇస్ రాంగ్. ఏం తీసుకోవాలి? 98 + 02, ఇట్ ఈస్ ద 100. అంటే మొత్తమే 10 కానీ 100 కానీ, 10 పవర్ కే రూపంలో. ఏ ఇది ఏ సేమ్ ఉన్నాయండి. అంటే ఏ ఇజ్ ఈక్వల్ టు 2. ఏ 98, ఇక్కడ మనకు వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే ఏ 98 ఏ 02 ఉంది. రెండింటిని కలిపితే మనకు 10 పవర్ కే రూపంలో వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇచ్చే రెండు నెంబర్లన్నీ మల్టిప్లై చేయాలి. అంటే 98 ఇంటూ 2 మల్టిప్లై చేస్తే 176 అండి, అంతేనండి? 196. వెరీ గుడ్, 196. అంటే ఇక్కడ నెంబర్స్ ఏమొస్తాయి? 196 అనేది లాస్ట్ 3 డిజిట్స్ అవుతుంది. ఈ 2 కి 1 యాడ్ చేయండి. 2 కి 1 యాడ్ చేయండి. ఇక్కడ ప్లస్ వన్, ఏ ఇంటూ ఏ ప్లస్ వన్ కదండి. ఏ ఇంటూ ఏ ప్లస్ వన్, దిస్ కాన్సెప్ట్. ఏ ఇంటూ ఏ ప్లస్ వన్ అంటే 2 ఇంటూ 2 ప్లస్ 1, అంటే 2 ఇంటూ 3 అంటే ఎంత అండి? 6 6 196. ఇలా మనం చేస్తామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 49 ఇంటూ 41 ఉందనుకోండి, రెండు కలిపితే సరిపోతుంది. ఇది ఏ కాబట్టి రెండింటి యొక్క మల్టిప్లికేషన్ చేస్తే ఎంత అవుతుందండి? మనకు 10 కావాలి. రెండింటి సమ్ 9 + 1 10 అవుతుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ వాడాలి మనం. సో 9 ఇంటూ 1 ఇస్ ద 9, అంటే చివరి డిజిట్ 9. తర్వాత 4 ఇంటూ 4 ఇంటూ 4 ప్లస్ 1, అంటే 4 5 ఇస్ ద 20. అంటే ఫస్ట్ రెండు 20. ఈ 209. 209 అంటే చివరి రెండు అంకెలు జీరోస్ రాయాలి కాబట్టి, ఎందుకంటే 2 2 డిజిట్స్ కాబట్టి 009. 09 సింగిల్ డిజిట్ మారకుండా ఇలా చూసుకోవాలి. ఇజ్ ఇట్ క్లియర్ హలో అండి? సార్, చెప్పండి. 298 ఇంటూ 202 60,196 కదా సార్? 299, 290. 8 ఇంటూ 202 = 60,196. మీకెంత వచ్చిందండి ఆన్సర్? అక్కడ 6196 వచ్చింది కదా. అవునవును, కరెక్టే. 60, ఎందుకంటే 2 డిజిట్స్ తీసుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ 60 తీసుకోవాలండి, 0 తీసుకోవాలి. 4 డిజిట్స్ రాయాలి. 2 డిజిట్స్ ఇంటూ 2 డిజిట్స్ మల్టిప్లై అయితే 4 డిజిట్స్ కదా, రెండు కలిపితే 4 డిజిట్స్ కాబట్టి 4 డిజిట్ నెంబర్ రాయాలి. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. 0 196, ఎందుకంటే ఇక్కడ 2 డిజిట్స్, 98 2 డిజిట్స్, ఇవి 2 డిజిట్స్. రెండు ఎంత అండి? 4 డిజిట్స్. మనకు 4 డిజిట్స్ రాయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 డిజిట్, ఇక్కడ 1 డిజిట్, ఇవి రెండు కలిపితే 2 డిజిట్స్ నెంబర్ రావాలి. 10 అంటే 2 డిజిట్స్ లో 9 వస్తుంది మల్టిప్లై చేస్తే. అంటే వాల్యూ చేంజ్ కాకుండా 09 అని రాయాలి 2 డిజిట్స్ లో. ఈజ్ ఇట్ క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్? చూడండి, 58 ఇంటూ 52 ఇంటూ 58, 2 3 2 8 ని కలిపితే 10 అవుతుందండి. 2 + 8 = 10 అవుతుంది. 10 అంటే 2 డిజిట్స్ నెంబర్. అంటే 2 ఇంటూ 18 ఎంత అండి? 16. 16 కూడా 2 డిజిట్స్ నెంబర్ కాబట్టి ఇక్కడ 16. 5 కోటి కలపండి 6, 5 6 30.
31 6. ఇజ్ ఇట్ క్లియర్ అండి? నియరెస్ట్ గా ఉన్నటువంటి వాటిని మల్టిప్లై చేయడం. ఇప్పుడు 397 ఇంటూ 303 మల్టిప్లై చేద్దామండి. 33 ఏ సమానం ఉంది, ఇవి రెండు కూడితే మనకి ఎంత అవుతుందండి? 10 పవర్ కే రూపంలో వస్తుంది, అంటే 100 వస్తుంది. 100 వస్తుందంటే చివరి మూడు అంకెలు రాయాలి, రెండింటిని మల్టిప్లై చేసుకుంటే. అంటే 97 ఇంటూ 3, 97 ఇంటూ 3 చేస్తే మనకు 291, అంటే 3 డిజిట్స్ నెంబరే, దెర్ ఈస్ నో ప్రాబ్లం. 291, 291, ఇది బాగానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఎంత, ఇక్కడ 3 కి 1 కలిపితే ఎంత అండి? 12. 4 డిజిట్స్ రాయాలి మనం, దీన్ని 4 డిజిట్స్ రాయాలి. 4 డిజిట్స్ రాయాలంటే ఇది 2, ఇది 203 కాబట్టి 4 డిజిట్స్ కాబట్టి ఏమిటి, 20291. సో ఇక్కడ 0 3 4 12 12 0 2 9 1. ఇజ్ ఇట్ క్లియర్ అండి? ఇలా మీరు ఏదైనా నియరెస్ట్ గా ఉన్నది చేసుకోవచ్చు, జస్ట్ ఏదో చెప్పాలని చెప్పాను. ఓకేనా అండి, క్లియరా? రెస్పాన్స్ బాక్స్ లో ఇవ్వండి, నేను కొన్ని క్వశ్చన్స్ కి వెళ్తాను, లాజిక్ క్వశ్చన్స్ కి వెళ్తాను. ఓకేనా? రైట్ రైట్. ఒక క్వశ్చన్ ఇస్తాను చూడండి, మీరు చేయండి, ఆన్సర్ చేయండి చూద్దాం. ట్రై చేస్తారా ఏమన్నా ఈ క్వశ్చన్ ని? ఎక్స్ స్క్వేర్ 79 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 172 హోల్ స్క్వేర్ మైనస్ 88 హోల్ స్క్వేర్ మైనస్ 8203 అయితే ఎక్స్ వాల్యూ ఎంత? నేను ఆప్షన్స్ ఇస్తాను, ఇక్కడ చెక్ చేసుకోండి. 86, ఆప్షన్ బి ఇస్ ద 89, ఆప్షన్ సి ఇస్ ద 83, ఆప్షన్ డి ఇస్ ద 93. ఆప్షన్ డి ఇస్ ద 93. ఇప్పుడు ఇలా ఇచ్చాను, ఆన్సర్ ఏమైనా చేయగలుగుతారా? అదిని ఆన్సర్ ఏమైనా చేయగలుగుతారా? చెప్పాలనా అండి, ఎక్స్ప్లెయిన్ చేయనా? ఓకే ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీకు ఇవన్నీ స్క్వేర్స్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది మీకు. కానీ స్క్వేర్స్ కూడా చేయాల్సిన అవసరం లేకుండా నేను ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను చూడండి. మెథడ్ 1, మెథడ్ 1లో ఎలా సాల్వ్ చేస్తున్నాం చూడండి. ఇది నెంబర్ ట్రేస్డ్ క్వశ్చన్. ఎలా నెంబర్, ఇలాంటి నెంబర్స్ ఇచ్చినప్పుడు నెంబర్ ట్రేస్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. నేను ఆప్షన్స్ ని అబ్జర్వేషన్ చేస్తున్నాను చూడండి. 4 ఆప్షన్స్ ఉన్నాయి, 4 ఆప్షన్స్ లో 3 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, అవునా కదండి? దిస్ ఇస్ ఏంటిదండి? ఆడ్ నెంబర్. దిస్ ఇస్ ఏంటండి? ఆడ్ నెంబర్. దిస్ ఇస్ ఏంటిదండి? ఆడ్ నెంబర్. దిస్ ఇస్ ఏంటండి? ఈవెన్ నెంబర్, అవునా కదండి? ఒకటే ఈవెన్ నెంబర్ ఉంది, మిగతా ఆడ్ నెంబర్ ఉంది. కాబట్టి నెంబర్ ట్రేస్డ్ కాన్సెప్ట్ ఉపయోగిస్తాను నేను. అంటే కాన్సెప్ట్ ఏంటిది? ఈవెన్ ఆర్ ఆడ్ కాన్సెప్ట్. ఈవెన్ ఆడ్ కాన్సెప్ట్ ఉపయోగిస్తే మనకు ఆన్సర్ బయటపడిపోతుంది. ఎలా సార్, ఎలా ఉపయోగిస్తారు? ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి, ఎక్స్ స్క్వేర్ 79 అంటే ఏంటిదండి? ఆడ్. 79 అంటే ఏంటిదండి? ఆడ్ అంటే ఆడ్. అర్థమవుతుందండి? ఆడ్. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఆడ్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆల్వేస్ ఆడ్ నెంబర్ అండి. మీరు కావాల్సి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మనకు 15 అండి ఆడ్ నెంబర్, హోల్ స్క్వేర్ చేసా నాకు వచ్చేది 225. 225 ఇస్ ఆల్సో ఆడ్ నెంబరే, అంటే ఆడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆడ్. ఇక్కడ కావాల్సి ఇక్కడ చూడండి, 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 ఆడ్ నెంబర్, 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 ఆడ్ నెంబర్, 7 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49 ఆడ్ నెంబర్, అంటే ఆడ్ పవర్, ఆడ్ స్క్వేర్ ఇస్ ఆడ్. ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది, ఈవెన్ స్క్వేర్ తీసుకున్నాం అని, ఈవెన్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఈవెన్ వస్తుంది. కావాల్సి చెక్ చేసుకోండి, 2 స్క్వేర్ మనకి ఏమొస్తుంది, ఎగ్జాంపుల్స్ తీసుకుంటే 4 వస్తుంది, అండ్ 4 స్క్వేర్ ఎంత వస్తుంది, 16 వస్తుంది, 10 స్క్వేర్ ఎంత వస్తుంది, 100 వస్తుంది, ఈవెన్ నెంబర్, 100 అంటే కూడా. సో ఈవెన్ స్క్వేర్ ఈవెన్. ఇంకొక కాన్సెప్ట్ చూసుకుంటున్నాను చూడండి, ఈవెన్ మైనస్ ఈవెన్ మనకు ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 4 మైనస్ 2 ఇట్ ఈస్ అ 2, ఇట్ ఈస్ అ 8 మైనస్ 4 ఇట్ ఈస్ అ 4, 10 మైనస్ 100 మైనస్ 2 ఇట్ ఈస్ అ 98. అంటే ఈవెన్ మైనస్ ఈవెన్ చేస్తే 2, 4, 98 ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఈవెన్, ఇట్ ఈస్ ద ఈవెన్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇక్కడ చూడండి, ఆడ్ ప్లస్ ఆడ్, ఓడిడి ఆడ్ ప్లస్ ఆడ్, ఆడ్ని ఆడ్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 ప్లస్ 2 ఇట్ ఈస్ ద 5, ఇట్ ఈస్ ద 5 ప్లస్ 8 ఇట్ ఈస్ ద 13, 13, 5 ఇవన్నీ ఆడ్ నెంబర్స్, అంటే ఆడ్ని ఆడ్ని కూడితే మనకు వచ్చేది ఆడ్ నెంబర్. ఆడ్ ప్లస్ ఆడ్ అని రాశాను కదా నాన్న నేను, ఇక్కడ ఇక్కడ వచ్చేది, వెరీ గుడ్ వెరీ గుడ్, ఇట్ ఈస్ ద 3. 3 అయితే మనకి ఏమవుతుంది, 6 అవుతుంది. ఇక్కడ 5, ఇక్కడ 5 తీసుకుంటే 10 వస్తుంది, ఇక్కడ 9, ఇక్కడ 9 తీసుకుంటే 18 వస్తుంది, అంటే ఈవెన్ నెంబర్ వస్తుంది. వెరీ గుడ్ నాన్న, గుడ్ అబ్జర్వేషన్, గుడ్ అబ్జర్వేషన్.
గుడ్ 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 సో ఆడ్ ఆడ్ కలిపితే మనకి ఏమవుతుంది, ఈవెన్ నెంబర్ వస్తుంది. ఇలా మీరు సింపుల్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని నేను క్వశ్చన్ ని క్రాక్ చేస్తున్నాను చూడండి. అంటే 79 అనేది ఆడ్ నెంబర్, ఆడ్ నెంబర్ స్క్వేర్ చేశాను ఒక అర్థం కావడం కోసం రాస్తున్నాను. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ స్క్వేర్ 172, ఇట్ ఈస్ ద ఈవెన్ నెంబర్ స్క్వేర్, ఇట్ ఈస్ ద ఆడ్ నెంబర్. ఇక్కడ చూడండి, ఈవెన్ నెంబర్ స్క్వేర్ ఈవెన్, ఈవెన్ నెంబర్ స్క్వేర్ ఈవెన్ మైనస్ ఆడ్. ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్, ఆడ్ స్క్వేర్ ఇస్ ద ఆడ్. ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే చూడండి, ఈవెన్ మైనస్ ఈవెన్ ఏమొస్తుందండి, ఈ రెండింటి చేస్తే ఈవెన్, ఈవెన్ మైనస్ ఆడ్, ఈవెన్ మైనస్ ఆడ్, ఇట్ ఈస్ ద ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆడ్. ఇప్పుడు నాకు ఏం రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఈవెన్ మైనస్ ఆడ్ మైనస్ ఆడ్, ఆడ్ మైనస్ ఆడ్, ఈవెన్ మైనస్ ఆడ్, మైనస్ కామన్ తీస్తే ఆడ్ ప్లస్ ఆడ్, ఆడ్ ప్లస్ ఆడ్ మనకి ఏమొస్తుందండి, ఈవెన్, ఈవెన్ మైనస్ ఈవెన్, ఈవెన్ మైనస్ ఈవెన్ ఏమొస్తుందండి, ఈవెన్. అంటే ఎక్స్ స్క్వేర్ మనకి ఆన్సర్ ఏం రావాలండి, ఈవెన్. ఎక్స్ స్క్వేర్ ఇస్ ద ఈవెన్ వచ్చిందంటే ఎక్స్ ఇస్ ద ఈవెన్ నెంబర్ ఏనండి, ఇస్ ఇట్ క్లియర్. ఎక్స్ ఏమవుతుందండి, ఈవెన్ నెంబర్ అవుతుంది. ఆప్షన్ లో ఈవెన్ నెంబర్ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయండి, ఓకే ఒకటి ఉంది, ఇట్ ఈస్ ద ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ఈజ్ ఇట్ క్లియర్ అండి. మీకు అర్థం కావడం కోసం ఇవంతా ఎక్స్ప్లెనేషన్ చేసిన, మీకు ఆటోమేటిక్ కాన్సెప్ట్ తెలిస్తే టకటక రాసుకుంటే వెళ్ళచ్చు. ఓకేనండి సార్, సార్ అలా కాదు సార్, ఇంకొక ఈవెన్ నెంబర్స్ ఇచ్చాను సార్ నేను, ఫర్ ఎగ్జాంపుల్ గా ఆప్షన్ ఏ ఇట్లా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాను 72 ఉంది సార్. నెక్స్ట్ సార్ ఎఫ్ ఇస్ ద 96 ఉంది, మరి ఏం చేయాలి సార్, రెండు ఉన్నాయి, ఇంకా ఇంకా రెండు కూడా ఉన్నాయి, మనకు రెండు ఈవెన్ నెంబర్స్ వచ్చినాయి అనుకుందాం. అనుకుంటే మీకు ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ చెప్పాను, ఆ కాన్సెప్ట్ ఏంటి అనేటువంటిది చూడండి. నేను ఏంటి ఇప్పుడు యూనిట్ డిజిట్ డిఫరెంట్ గా ఉంది, ఇక్కడ చూడండి యూనిట్ డిజిట్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 ఉంది, అవునా కదండి, 6 ఉంది 2 ఉంది 6 ఉంది, యూనిట్ డిజిట్ అనేటువంటిది డిఫరెంట్ గా ఉంది. సో 72 96 ఆ రకంగా ఉన్నప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటే, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, యూనిట్ డిజిట్ గురించి మాట్లాడుతున్నాను, యూనిట్ డిజిట్ గురించి మాట్లాడితే ఆప్షన్స్ వెరిఫికేషన్ కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు సార్ అని అంటే ఇక్కడ చూడండి మెథడ్ టూ, ఇట్ దిస్ ఇస్ ద యూనిట్ డిజిట్ కాన్సెప్ట్, యూనిట్ డిజిట్ కాన్సెప్ట్, యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఇక్కడ ఏముంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 79 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 172 హోల్ స్క్వేర్ మైనస్ 88 హోల్ స్క్వేర్ మైనస్ 8203, అయితే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వాట్ వాల్యూ అని అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 86 ఉంది, ఆప్షన్ ఈజ్ ద 72 ఉందనుకోండి, నేను ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 86 అని తీసుకోండి, తీసుకుంటే 86 హోల్ స్క్వేర్ ప్లస్ 79 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వన్, ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ యూనిట్ డిజిట్ లో 88 హోల్ స్క్వేర్ 8203. ఇక్కడ చూడండి ఎల్హెచ్ఎస్ లో చూడండి యూనిట్ డిజిట్ ఏమైతే, 6 పవర్ ఎనీ నెంబర్ యూనిట్ డిజిట్ ఇస్ ద 6, వి నో దట్. 9 స్క్వేర్ ఉంది అంటే 9 ఉంది యూనిట్ ప్లేస్ లో, అంటే 9 పవర్ ఎనీ నెంబర్ యూనిట్ డిజిట్ ఏమైతుంది, 1 అవుతుంది. 1 ప్లస్ 6 ఏమవుతుంది ఇక్కడ ఎల్హెచ్ఎస్ లో, 7 అవుతుంది, ఏమవుతుందండి 7. ఆర్హెచ్ఎస్ లో చూద్దాం, 2 స్క్వేర్ అంటే యూనిట్ డిజిట్ ఏమొస్తుందండి, లాస్ట్ లో 4, 2 ఉంది కాబట్టి యూనిట్ డిజిట్ ఇస్ ద 4 వస్తుంది. ఇక్కడ 8 స్క్వేర్ అంటే 64, 64 అంటే మనకు యూనిట్ డిజిట్ ఏమొస్తుంది, 4 వస్తుంది. దీనికి సంబంధించి దీంట్లో యూనిట్ డిజిట్ ఏముందండి, మైనస్ ఆఫ్ 3 ఉంది ఇక్కడ యూనిట్ డిజిట్ 3. సో మనకు మిగిలేటువంటిది ఏంటిది, 4 క్యాన్సిల్ అవుతే ఇట్ ఈస్ అ మైనస్ 3, మైనస్ 3, మైనస్ 3 ఉంది, 7 ఉంది, 7 ఉంది, మైనస్ 3 ఉంది, మరి యూనిట్ డిజిట్ అంటున్నాం కాబట్టి మనం మైనస్ లో వాల్యూ వస్తే ఏం చేయాలి, 10 లో నుంచి తీసేయాలి, అంటే 10 ప్లస్ మైనస్ 3 ఎంత అవుతుందండి, 7. అంటే మైనస్ 3 అన్నా ఒకటే ఆర్ 7 అన్నా ఒకటే. సో మన ఆన్సర్ ఏంటిది, 7 ఇస్ ఈక్వల్ టు 7, యూనిట్ డిజిట్ సార్ ఈక్వల్ వచ్చింది, మన ఆన్సర్ ఏమవుతుందండి, మన ఆన్సర్ ఏమవుతుంది, 86 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ అండి, హలో ఎస్ సార్ ఓకే సార్, ఓకే కదండి. సో ఇట్లా మనం ఆప్షన్ వెరిఫికేషన్స్ లో కూడా యూటిలైజ్ చేయొచ్చు. సార్ ఒక క్వశ్చన్ అడిగాడు సార్, ఫర్ ఎగ్జాంపుల్ గా ఇలా అడిగారు, ఏమని అడిగారు, 88 హోల్ స్క్వేర్ అని అన్నాడు అనుకుందాం, డాష్ అని అన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ గా. ఆప్షన్ ఏ ఇట్లా ఇచ్చాడు 7454, ఆప్షన్ బి ఇచ్చాడు 7474, ఆప్షన్ సి ఇచ్చాడు 7744, ఆప్షన్ డి ఇచ్చాడు 7834 అని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి, ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయండి, ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తారు, ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు, లాస్ట్ 2 డిజిట్స్ చూడండి, ఇక్కడ 54 ఉంది, ఇక్కడ 74 ఉంది, ఇక్కడ 44 ఉంది, 34 ఉంది, అంటే
లాస్ట్ టూ డిజిట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, కాబట్టి వీ కెన్ యూటిలైజ్ ద లాస్ట్ టూ డిజిట్స్ కాన్సెప్ట్. అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఎక్స్ స్క్వేర్ ని చేసినా, ఎక్స్ కి 50 కూడి తీసేసి స్క్వేర్ చేసినా, లేదా 100 కి ఎక్స్ ని కూడి తీసేసినా కూడా స్క్వేర్ చేసినా, లాస్ట్ టూ డిజిట్స్ ఆర్ సేమ్, లాస్ట్ టూ డిజిట్స్ ఆర్ సేమ్ అని చెప్పుకున్నాం. ఆ కాన్సెప్ట్ ని ఉపయోగించుకుంటున్నాను. ఆ కాన్సెప్ట్ ని 88 కి 100 కన్నా ఎంత తక్కువ ఉందండి? 12. కాబట్టి ఇట్ ఈస్ ద 12 స్క్వేర్. 12 స్క్వేర్ అంటే మనకు లాస్ట్ టూ ఇస్ ఎంత అండి? 144 అంటే ఎంత అండి? 44. 44 ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉందండి? ఓన్లీ ఆప్షన్ సి లోనే. అయిపోయిందండి ఆన్సర్. ఇజ్ ఇట్ క్లియర్? ఇజ్ ఇట్ క్లియర్? ఓకేనండి. సార్ సార్ అలా కాదు, ఇక ఆప్షన్ ఈ కూడా ఉంది సార్, 86 44 అని ఉంది, ఇక్కడ కూడా 44 అని ఉంది. అంటే సింపుల్ అండి, 90 హోల్ స్క్వేర్ ఎంత అండి? 9 8 81, 9 9 00, అంటే 81 వస్తుంది. 90 కి 81 వస్తాయి, 88 కి 86 వస్తుందా అండి? టూ డిజిట్స్ ఇక్కడ ముందర రాదు, కాబట్టి రాంగ్ ఆప్షన్. సింపుల్, నియరెస్ట్ వాల్యూ తీసుకొని కూడా చెక్ చేయొచ్చు అట్లా. ఓకేనా అండి? ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, ఐనర్ క్వశ్చన్ చెక్ చేస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్, మనం ఆల్రెడీ 24 హోల్ క్యూబ్ అని అన్నాడు అనుకోండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆప్షన్ ఏ 1 3 2 5 4, ఆప్షన్ బి 1 3 6 3 4, ఆప్షన్ సి 1 3 7 44, ఆప్షన్ డి 1 3 8 2 4 అని ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం? నేను ఆల్రెడీ చెప్పాను మ్యాజికల్ నెంబర్స్ యూజ్ అవుతాయని. మ్యాజికల్ నెంబర్స్ ఏంటిది? 24 పవర్ ఆడ్ ఈజ్ ద 24, 24 పవర్ ఈవెన్. ఈవెన్ అంటే ఈవెన్ నెంబర్ ఎంత కలపాలి? 76. 76 పవర్ ఎనీ నెంబర్ ఈజ్ ద 76 ఏ. ఇదేంటిది? లాస్ట్ టూ డిజిట్స్. సో ఇక్కడ 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి లాస్ట్ టూ డిజిట్స్ ఏమొస్తాయి? 24 పవర్ ఆడ్ నెంబర్ ఈజ్ ద 24 రావాలి, కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇలాంటి కాన్సెప్ట్స్ అనేటువంటివి మనం చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ గా క్వశ్చన్ ఇలా ఇచ్చాడండి, క్వశ్చన్ ఎలా ఇచ్చాడు చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్, 73 హోల్ స్క్వేర్ ఇచ్చాడు సార్, నాకు చేయడం రాదు. ఆప్షన్ ఏ ఇలా ఇచ్చాడు, ఏమని? 5 2 1 9. ఆప్షన్స్ ని గమనించాలి మీరు ఎప్పుడైనా, వి అబ్జర్వ్ ద ఆప్షన్స్ డిఫరెంట్ గా ఇస్తాడు, మనకు అక్కడనే ఆన్సర్ దొరుకుతుంది. 5 2 3 9 చూడండి, చివరి డిజిట్స్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి ఇక్కడ ఆప్షన్స్ లో. కాబట్టి వీ కెన్ యూటిలైజ్ ద లాస్ట్ టూ డిజిట్స్. ఎక్స్ స్క్వేర్ చేసినా, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 100 హోల్ స్క్వేర్ చేసిన, మైనస్ 100 హోల్ స్క్వేర్ చేసిన, ఎక్స్ మైనస్ 50 హోల్ స్క్వేర్ చేసిన, ఎక్స్ ప్లస్ 50 హోల్ స్క్వేర్ చేసిన, చివరి రెండు అంకెలు సమానము. కాబట్టి 100 కన్నా ఎంత తక్కువ ఉందండి ఇది? ఇది 73 హోల్ స్క్వేర్ అని అంటున్నాను. అవును, అంతేనా? 73 అంటే ఏంటిదండి? 50 ప్లస్ 23 హోల్ స్క్వేర్ కదండి. 73 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 73 హోల్ స్క్వేర్. అంటే 23 హోల్ స్క్వేర్ చేసిన సేమ్, 23 హోల్ స్క్వేర్ అంటే 529 వస్తుంది. అంటే చివరి రెండు అంకెలు ఏంటిదండి? 29. సో 29 ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ సి లో ఉంది. ఆప్షన్ సి లో ఉంది, కాబట్టి మన ఆన్సర్ రైట్ ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ సి. ఇలా టిక్ చేసుకుంటే వెళ్ళడమే. సార్ ఇలా క్వశ్చన్ ఉంది సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఈ క్వశ్చన్ ఇచ్చాడు, ఏం చేస్తాం మన ఎగ్జాంపుల్? చూడండి ఇట్లా ఇచ్చిండు, 65 హోల్ స్క్వేర్ ప్లస్ 101 హోల్ స్క్వేర్ మైనస్ 23 హోల్ స్క్వేర్ అని ఇచ్చాడు నెంబర్ సిస్టమ్ మీద. ఇచ్చి ఆప్షన్ ఏ ఇట్లా ఇచ్చాడు 1 3 8 0 4, ఆప్షన్ బి ఇట్లా ఇచ్చాడు 1 3 8 1 6, ఆప్షన్ సి ఇచ్చాడు 1 3 8 9 7, ఆప్షన్ డి ఇచ్చాడు 1 3 9 8 7, ఆప్షన్ ఈ ఇచ్చాడు 1 3 8 26 అని ఇచ్చాడు. మరి ఏం చేస్తావు సార్ అంటే 65 హోల్ స్క్వేర్ లెక్కలు రాని వాళ్ళం ఏం చేస్తాం మనం చిన్నపిల్లలాగా? 65 హోల్ స్క్వేర్, 101 హోల్ స్క్వేర్, 23 హోల్ స్క్వేర్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. అలా చేయొద్దు. ఇక్కడ చూడండి, 65 హోల్ స్క్వేర్, 101 హోల్ స్క్వేర్ మైనస్ 23 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. మనకు మనకు ఏమేమి కనిపిస్తున్నాయండి? ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మనకు ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఇదేంటిదండి? ఆడ్ హోల్ స్క్వేర్. ఆడ్ హోల్ స్క్వేర్ ఇస్ ద ఆడ్ ప్లస్ ఇట్ ఈస్ ద ఆడ్ హోల్ స్క్వేర్ ఇస్ ద ఆడ్. ఇట్ ఈస్ ద ఆడ్ హోల్ స్క్వేర్ ఇస్ ద ఆడ్. ఆడ్ ప్లస్ ఆడ్ ఏమవుతుందండి? ఈవెన్ మైనస్ ఆడ్. ఈవెన్ మైనస్ ఆడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 4 మైనస్ 1 ఇట్ ఈస్ అ 3, 8 మైనస్ 1 ఇట్ ఈస్ అ 7, లేదా 8 మైనస్ 3 ఇట్ ఈస్ అ 5. ఇవన్నీ ఆడ్ నెంబర్స్. ఎప్పుడు వస్తున్నాయి? ఈవెన్ మైనస్ ఆడ్ చేస్తే మనకు వచ్చేటువంటిది ఆడ్ నెంబర్.
ఆడ్ నెంబర్ వస్తుంది. మరి కింద ఆప్షన్స్ లో ఈవెన్ ఏమేమి ఉన్నాయి? ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్, ఇది ఈవెన్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్. అంటే సి అండ్ డి లో ఒక ఆన్సర్ ఉంటది. సి అండ్ డి లో ఒక ఆన్సర్ ఉంటది, అవునా కాదండి? సి మరియు డి లో ఒక ఆన్సర్ ఉంటది. 65 అంటే 6 ఏంటిదండి? ఈవెన్ నెంబర్, అంతే కదండి. 5 ఏంటిదండి? 5 ఏంటిదండి? ఎండ్ విత్ 5, ఈవెన్ ఎండ్ విత్ 5 ఇంటూ ఈవెన్ ఎండ్ విత్ 5. ఓ, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే లాస్ట్ 2 జీస్ ఏమొస్తుందండి? లాస్ట్ 2 జీస్ ఇస్తే 25. అంటే దీన్ని స్క్వేర్ చేస్తే 25 వస్తుంది. ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, 01 హోల్ స్క్వేర్ చేస్తే లాస్ట్ 2 జీస్ ఇస్ ద 01. 529 కదండి, 23 హోల్ స్క్వేర్ చేస్తే మైనస్ 29. ఎందుకో, ఇది 529 కాబట్టి చివరి రెండు అంకెలు 29. చివరి రెండు అంకెలు తీసేయండి, ఇట్ ఈస్ ద 26 మైనస్ 29. ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకు మిగిలేదు ఏంటిదండి? మైనస్ 3. చివరి రెండు అంకెల గురించి మాట్లాడుతున్నా కాబట్టి 100 నుంచి తీసేయాలి, ప్లస్ మైనస్ 3. మనకు మిగిలింది ఎంత అండి? 97. అంటే మైనస్ 3 అన్నా ఒకటే, చివరి లాస్ట్ 2 డిజిట్స్ అంటే 97 అన్నా ఒకటే. సో 97 అన్నటువంటి ఆప్షన్ ఎక్కడ ఉందండి? దిస్ ఈస్ ద 97. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ అండి? కాన్సెప్ట్ ఈస్ క్లియర్? Yes, sir. నేను ఎట్లా ఇప్పుడు 65 హోల్ స్క్వేర్ చేసినా ఒకటే, 50 ప్లస్ 15 హోల్ స్క్వేర్ చేసినా ఒకటేనండి. 15 హోల్ స్క్వేర్ చేస్తే అంటే దీని మీనింగ్ ఏంటిది? 15 హోల్ స్క్వేర్ అంటే 225, అంటే 25 లాస్ట్ 2 డేస్. సింపుల్. అట్లా మీకు అవన్నీ కూడా ఫండమెంటల్స్ చెప్పానండి. ఆ ఫండమెంటల్స్ వస్తే మీరు క్వశ్చన్స్ అన్ని కూడా ఫాస్ట్ గా క్రాక్ చేయొచ్చు. అనదర్ టాపిక్ స్టార్ట్ చేయొచ్చా? స్టార్ట్ చేయనండి నెక్స్ట్ టాపిక్. క్లియరా? ఓకే సార్. ఓకే అండి, రైట్. ఖచ్చితండి, నెక్స్ట్ టాపిక్ ఇస్ ద ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్. వాటికి సంబంధించిన షార్ట్ కట్ ట్రిక్స్ కూడా చెప్తాను. అన్ని మీకు నెంబర్ సిస్టమ్ మీద మంచిగా గ్రిప్ వచ్చిన తర్వాత మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే, ఏది పర్సంటేజ్ లో ఇచ్చినా సరే, ఇంకో సింపుల్ ఇంట్రెస్ట్ లో ఇచ్చినా సరే, ఇంకో దాంట్లో ఇచ్చినా సరే, ఈ ట్రిక్స్ అన్ని యూజ్ అవుతాయండి. అక్కడ మీకు డిజిటల్ సమ్ కాన్సెప్ట్స్ అక్కడ అన్ని క్రాక్ చేయొచ్చు. క్వశ్చన్ సాల్వ్ చేయకుండా ఆన్సర్ ని క్రాక్ చేయొచ్చు. మీకు చూపిస్తాను అలాంటి క్వశ్చన్స్ కూడా ఎలా చేస్తామనేది. చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి. నెక్స్ట్ టాపిక్ ఏంటి సార్? నెక్స్ట్ టాపిక్ అంటే ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్. ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్, సరి మరియు బేసి సంఖ్యలు. సరి మరియు బేసి సంఖ్యలు ఈ టాపిక్ అండి. మరి బేసి సంఖ్యలు ఏంటి? ఏంటివి? సరి సంఖ్యలు అంటే ఏంటివి? ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, న్యాచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలను, న్యాచురల్ నెంబర్స్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు 2 టైప్స్ అండి. న్యాచురల్ నెంబర్స్ కెన్ బి డివైడెడ్ న్యాచురల్ నెంబర్స్ ని మనం దేంతో డినోట్ చేస్తామండి? క్యాపిటల్ ఎంతో డినోట్ చేస్తాం. ఇలా ఎన్ రాస్తే ఆర్బిటాల్ సంఖ్య నుండి, ఆర్బిటాల్ కక్షను నిర్దేశించినట్లు ఫిజిక్స్ లో అయితే. ఈ ఎన్ పక్కన ఇలా లైన్ పెడితే నెంబర్ సిస్టమ్ అని అర్థం. చాలా మందికి తెలియదండి, ఉట్టి ఆర్ రాస్తే ఆర్బిటాల్ నెంబర్, ఆర్బిటాల్ కక్షను తెలియజేసినట్లు, మనం ఆర్బిటాల్ ని తెలియజేసినట్లు. అలా కాకుండా పక్కల ఇట్లా ఇట్లా గీత పెట్టినామంటే రియల్ నెంబర్ సిస్టమ్ అని అర్థం. ఇట్ ఈస్ నథింగ్ బట్ రియల్ నెంబర్ సిస్టమ్. మీరు కావాల్సే బుక్స్ లో చూడండి, టెక్స్ట్ బుక్స్ లో పక్కల గీత ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ న్యాచురల్ నెంబర్ సిస్టమ్. నేను సింపుల్ గా న్యాచురల్ నెంబర్ అనే రాస్తాను. ఏ ఈ ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ అంటే ఏంటంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఏ న్యాచురల్ నెంబర్ నైనా సరే, మీరు ఏ న్యాచురల్ నెంబర్ నైనా సరే 2 తోన డివిజబుల్ చేస్తే రిమైండర్ ఏమొస్తుందండి మనకు? 0 లేదా 1 వస్తుంది. రిమైండర్ ఏమొస్తుందండి? రిమైండర్ ఈస్ ద 0 ఆర్ 1 వస్తుంది. ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని 0 వస్తే ఏమంటాం? ఇక చూడండి, ఒకవేళ ఒక న్యాచురల్ నెంబర్ ని డివైడ్ చేస్తే రిమైండర్ అనేటువంటిది 2 తోన డివిజబుల్ చేస్తే రిమైండర్ 0 వస్తే, దిస్ ఇస్ నథింగ్ బట్ రిమైండర్ అండి. దిస్ ఇస్ నథింగ్ బట్ రిమైండర్. 1 అన్నా ఒకటే, ఈ రిమైండర్ వాల్యూ 1 అన్నా ఒకటే, 1 = -1 అండి. బోత్ ఆర్ ఈక్వల్, ఎందుకంటే -1 అన్నప్పుడు 2 తో యాడ్ చేయండి, +1 అవుతుంది మీకు. అట్లా రిమైండర్ 0 వస్తే ఎన్ ఏమంటామంటే, ఇక్కడ ఎన్ ఈజ్ ద ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్. నెక్స్ట్, ఒక న్యాచురల్ నెంబర్ ని, అన్ని నెంబర్స్ కావండి, ఒక న్యాచురల్ నెంబర్ ని
టూతోనే డివిజబుల్ చేస్తే రిమైండర్ వన్ లేదా మైనస్ వన్ వస్తే ఇట్ ఈస్ ద రిమైండర్ అండి. ఇట్ ఈస్ ద రిమైండర్, ఇట్ ఈస్ ద రిమైండర్. ఆల్రెడీ రాశాం కదా రిమైండర్ అని రాశాం. కాబట్టి ఎన్ ఏమవుతుంది? ఆడ్ నెంబర్ అవుతుంది, బేసి సంఖ్య అవుతుంది, బేసి సంఖ్య అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను, ఇక్కడ చూడండి. ఏమని తీసుకుంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ని నేను ఎన్ అనేటువంటి ఒక న్యాచురల్ నెంబర్ని 5తోనే డివిజబుల్ చేశాను అనుకోండి, మనకి ఏమేమి వస్తాయండి రిమైండర్స్? 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, నెక్స్ట్ 3 రావచ్చు, 4 రావచ్చు. అవునా కదండి, 4 రావచ్చు. ఈ 5ని మనం ఏ ఫామ్ లో ఉంటుంది, 0 అనేది ఏ ఫామ్ లో ఉంటుంది, ఆ నెంబర్ ఎన్ ఏం కావచ్చు, ఎన్ అనేది ఏ ఫామ్ కావచ్చు, 0 వస్తుందంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏం కావచ్చు, 5A ఫామ్ లో ఉంటే మనకు రిమైండర్ ఇస్ 0 వస్తుంది. 1 రిమైండర్ వస్తుందంటే దాని మీనింగ్ ఏంటిది, 5A ప్లస్ 1 1 ఫామ్ లో ఉండాలి ఎన్ అనేటువంటిది. ఇక్కడ 2 రిమైండర్ వస్తుందంటే క్వశ్చన్ ఎట్లా ఉండాలి, 5A ప్లస్ 2 ఫామ్ లో ఉండాలి ఎన్ అనేటువంటి న్యాచురల్ నెంబర్. ఇది 5A ప్లస్ 3, ఇది ఎలా ఉండాలి నెంబర్ ఎన్ అనేటువంటిది, 5A ప్లస్ 4 అనే ఫామ్ లో ఉండాలి. అవునా కాదండి, ఇజ్ ఇట్ క్లియర్? ఇజ్ ఇట్ క్లియర్? ఓకే కదండి, ఓకే రైట్. మనకు ఈవెన్ ఇంటీజర్ అని అంటారండి అమెరికా బుక్స్ లో, మనకి ఈవెన్ నెంబర్ అనరండి. ఈవెన్ నెంబర్ ని మనం ఈవెన్ డిజిట్ ని మనం ఏమంటారు, ఈవెన్ ఇంటీజర్ అని కూడా అంటారు. సరే, అంతా మనకు అనవసరమైనటువంటి విషయం. ఓకే, క్లారిటీ ఉంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఈ కాన్సెప్ట్ ని ఉపయోగిస్తున్నా, ఈ కాన్సెప్ట్ ని బిల్డ్ చేసుకొని చాలా క్వశ్చన్స్ ఉంటాయండి, ఒకసారి చూడండి ఏంటి అని అంటే. ఓకే రైట్, ఈవెన్ నెంబర్స్ గురించి మాట్లాడు. మీకు చిన్న కాన్సెప్ట్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తాను, పెద్ద పెద్ద క్వశ్చన్స్ అసలు క్రాక్ చేయొచ్చు ఈ కాన్సెప్ట్ మీద, ఎలానో చూపిస్తాను. చూడండి, రిమైండర్ ఒక న్యాచురల్ నెంబర్ని 2తోన డివిజబుల్ చేస్తే ఈవెన్ నెంబర్స్ అంటే 0, అంటే 2తోన ఎన్ని డివిజబుల్ చేస్తున్నాం. ఇక్కడ క్వాషియంట్ ఏముంది, పి అనుకుందాం. రిమైండర్ ఏమొస్తుంది, ఇక్కడ నెంబర్ ఏదో ఒకటి వచ్చింది, రిమైండర్ ఇస్ 0 వచ్చింది అని అంటే ఎన్ వాల్యూని ఏమని రాయొచ్చు అని అంటే డివైడెంట్ ఇజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ క్వాషియంట్ ప్లస్ రిమైండర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఏ ఫామ్ ఉంటుందండి, 2p, వేర్ p ఇస్ ద ఏంటిదండి, న్యాచురల్ నెంబర్. క్వాషియంట్ ఈజ్ ఆల్వేస్ న్యాచురల్ నెంబర్. ఇజ్ ఇట్ క్లియర్ అండి? కావాల్సి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏమని తీసుకుందాం, 3ని 13 చేత 3తో 13ని భాగిద్దాం. 3 4 జా ఈజ్ 12, రిమైండర్ ఎంత ఉందండి, 1. ఈ 13ని మనం ఎలా రాయొచ్చు, 13ని మనం ఎలా రాయొచ్చు అని అంటే ఇక్కడ చూడండి, 3 ఇంటూ 4, 3 ఇంటూ 4 అంటే 3 ఇంటూ 4 ప్లస్ రిమైండర్ 1. ఏం లేదండి, సింపుల్. మీరు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, ఫలానా వ్యక్తి గురించి వాడు లేనప్పుడు చెడ్డగా మాట్లాడిండి అనుకుందాం. వాడు వచ్చి నీకు చెప్పాడు, వాడు అట్లా తోడురా ఇట్లా తోడురా అని చెప్పి చెప్పాడు అంటే నీ రెండు చెవుల ద్వారా విన్నావు, విన్నావు. నీ మనసులో ఏముంది అని అంటే నోటి ద్వారా ఏం చెప్పినావు, నువ్వు మంచి వ్యక్తి కాబట్టి నిన్ను గా ఆ వ్యక్తి ఫలానా వ్యక్తి గలా అన్నాడని నోటి ద్వారా కొంత మాత్రమే వాగినవు, ఎక్కువ వాగలేదు, ఎందుకంటే నువ్వు మంచి వ్యక్తివి కాబట్టి. సో కాబట్టి మనకు నీ మనసులో ఏముందో కావాలంటే, అంటే నీ మనసులో ఏముంది, 13 కావాలి. 13 కావాలంటే ఏం చేయాలి, చెవుల ద్వారా విన్నటువంటి దాన్ని ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. నోటి ద్వారా వాగినటువంటిది రిమైండర్, అంటే శేషం మిగిలిపోయినటువంటిది, దాన్ని యాడ్ చేయాలి. అంటే మనకు వచ్చేటువంటిది ఈ 13ని మనం ఏమంటామంటే డివైడెంట్, డివైడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్, డివైజర్ ఇంటూ క్వాషియంట్ ప్లస్ రిమైండర్, రిమైండర్ అనే కాన్సెప్ట్ ఇక్కడ మనం చూపించినాం. 1 రిమైండర్ మిగిలింది కాబట్టి 13 అనేటువంటిది ఈవెన్ నెంబర్ కాదు, ఆడ్ నెంబర్ అవుతుంది. ఈవెన్ నెంబర్ కాదు, ఆడ్ నెంబర్ అవుతుంది. మరి ఎలాంటిది ఈవెన్ నెంబర్ అవుతుంది సార్? ఇప్పుడు చూడండి, 14ని నేను 2తోనే భాగించాను అనుకోండి, ఇక్కడ చూడండి ఏమని రాసుకోవచ్చు, 2 7 14, రిమైండర్ ఇస్ 0. ఈ 14ని ఎలా రాసుకోవచ్చు, 2 ఇంటూ 7 ప్లస్ 0 అంటే 2 ఇంటూ 7, ఇట్ ఈస్ నథింగ్ బట్ 7 ఈస్ ద న్యాచురల్ నెంబర్ కాబట్టి 2p, వేర్ పి ఈజ్ ఈక్వల్ టు 7 ఈస్ ద బిలాంగింగ్స్ టు ద న్యాచురల్ నెంబర్. అంటే 2p ఫామ్ లో రాసినాం, అంటే 2n ఫామ్ లో రాస్తాం. అంటే ఒక న్యాచురల్ నెంబర్ ని 2n ఫామ్ లో రాస్తే మనకి ఏమవుతుంది, ఏమవుతుందండి, ఈవెన్ నెంబర్. ఒక క్వశ్చన్ ని బిల్డ్ చేస్తున్నాను ఇక్కడ నుంచి చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏమని అంటున్నాడంటే, ఇక్కడ చూడండి, 3x ఈజ్ అ ఈవెన్ నెంబర్, ఈవెన్ నెంబర్ అయితే ఎక్స్ ఈజ్ ద వాట్, ఎక్స్ ఈజ్ ద వాట్,
చెప్పండి ఆన్సర్ చెప్పండి. ఈవెన్ నెంబర్ ఈవెన్ నెంబర్ నేచురల్ నెంబర్ ఆ నేచురల్ నెంబర్ ఈవెన్ ఇంకా ఈవెన్ నెంబర్ ఈవెన్ నెంబర్ సార్ ఈవెన్ ఈవెన్ నెంబర్ ఆ ఇంకా ఈవెన్ నెంబర్ సార్ ఈవెన్ ఈవెన్ నెంబర్ ఈవెన్ సార్ ఓకే. ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ చూస్తున్నాను. 3x ఈవెన్ నెంబర్ అవుతుందని అన్నా, అవునా? మీరు ఎస్ సార్ ఆప్షన్స్ ఇస్తున్నా చూడండి, ఈవెన్, ఆప్షన్ బి ఆడ్, ఆప్షన్ సి రియల్ నెంబర్, ఆప్షన్ డి నన్. ఆన్సర్ ఏంటండి? చాట్ బాక్స్ లో రిప్లై ఇవ్వండి ఫాస్ట్ గా. ఈవెన్ సరిత మేడం, రజని మేడం ఈజ్ ద ఈవెన్ అన్నారు. ఓకే ఏసి ఏ ఓకే 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 రైట్ అండి. చూద్దాం మరి మీరు ఏమనుకున్నారు ఆన్సర్ అది అవుతుందా లేదా అనేటువంటి చూడండి. నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేయండి, ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 3 × 2 అని రాయొచ్చు, నెక్స్ట్ 3 × 4 అని రాయొచ్చు, నెక్స్ట్ 3 × 6 అని రాయొచ్చు. ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ వస్తున్నాయి, 3x ఫామ్ లో ఉన్నాయి. అలా కాకుండా ఇది కూడా రాయొచ్చు కదండి, ఎక్స్ని ఎక్స్ని ఏమని రాయొచ్చు, 3/2 2/3 అని రాయొచ్చు. ఎక్స్ వాల్యూని ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 3/2/3, ఎక్స్ వాల్యూని 4/3 అని రాయొచ్చు, ఎక్స్ వాల్యూని 6/3 అని రాయొచ్చు, ఎక్స్ వాల్యూని 8/3 అని రాయొచ్చు. మరి ఎక్స్ అనేది ఈవెన్ నెంబర్ అవుతుందా అండి? మళ్ళీ 3x ఇజ్ ఈక్వల్ టు ఈవెన్ నెంబరే వస్తుంది కదండి. చూడండి మళ్ళీ 3x చేస్తే నాకేమొస్తుంది, ఫస్ట్ 2 వస్తుంది, నెక్స్ట్ ఇది 4 వస్తుంది, తర్వాత 6 వస్తుంది, 8 వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఎక్స్ ఏమేమి తీసుకుంటున్నాను నేను ఇక్కడ, 2/3 4/3 6/3, ఇవన్నీ ఈవెన్ నెంబర్స్? ఏమైనా ఎక్స్ వాల్యూస్ ఏమైనా ఈవెనా? ఇదేంటిదండి, రియల్ రియల్ నెంబర్, అవునా కాదా? ఇదే ఇదే కాన్సెప్ట్ అంటే. సో కాబట్టి ఆన్సర్ ఏంటిది, రియల్ నెంబర్ ఇస్ ద రైట్ ఆన్సర్, నాట్ ఏ ఈవెన్ నెంబర్. ఎందుకంటే ఎక్స్ గురించి నేను మెన్షన్ చెయ్యలేదు. ఎక్స్ గురించి ఏమైనా మెన్షన్ చేశానా క్వశ్చన్ లో, ఎక్స్ గురించి మాట్లాడానా? ఎప్పుడైనా సరే క్వశ్చన్ లో ఆ దాని గురించి మాట్లాడలేదంటే అది రియల్ నెంబర్. రెండవ క్వశ్చన్ ఇస్తాను చూడండి, రెండవ క్వశ్చన్ ఏమని ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ గా 5n/18 ఈజ్ అన్ ఇంటీజర్ ఇంటీజర్ అని అన్నాను. దెన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్, ఎన్ ఏమవుతుంది? ఆప్షన్స్ లో మెన్షన్ చేస్తున్నాయి ఈవెన్ ఆడ్ సేమ్ ఆప్షన్స్ అండి. ఆన్సర్ ఏమవుతుంది, ఆన్సర్ ఏమవుతుందండి, రెస్పాన్స్ ఇవ్వండి. సి వెరీ గుడ్. ఇక్కడ చూడండి నేను ఎన్ అనేటువంటిది ఇంటీజర్ అన్నా, నేను ఎన్ వాల్యూ 18, 36 నెక్స్ట్ 54 ఇలా తీసుకున్నాను అనుకోండి, ఎన్ ఇస్ ఈక్వల్ టు నాకు ఏమవుతుందండి, సింపుల్ 18/5, నెక్స్ట్ 36/5, నెక్స్ట్ 84/5, అవునా కదా? సో నేను అలా ఏమైనా తీసుకోవచ్చు. సో అంటే మనకి అక్కడ అర్థమవుతుంది ఏంటి, ఎన్ గురించి మెన్షన్ చేయకపోతే ఎన్ ఏమవుతుంది, రియల్ నెంబర్ అవుతుంది, రియల్ నెంబర్. ఎన్ ప్రత్యేకంగా ఏమైనా మెన్షన్ చేస్తే అప్పుడు మనం రాయాలి, కానీ ఎన్ గురించి అక్కడ మాట్లాడలే, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, రియల్ నెంబర్. సార్ ఆడ్ నెంబర్ కాన్సెప్ట్ తీసుకుందామండి, ఒకటి ఆడ్ నెంబర్. ఈ చిన్న కాన్సెప్ట్స్ మీద ఐడియా వస్తే పెద్ద పెద్ద క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేస్తారండి, సింపుల్ గా చూపిస్తాను మీ కాన్సెప్ట్స్ అన్ని కూడా. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటిదండి, ఒక న్యాచురల్ నెంబర్ని మనము 2తోన డివిజబుల్ చేస్తే రిమైండర్ 1 లేదా -1 వస్తే అది ఆడ్ నెంబర్, అది ఆడ్ నెంబర్ అంటే. ఇక చూడండి 2తోన ఎన్ అనేటువంటి ఒక నెంబర్ని భాగిస్తే వచ్చేటువంటి కోషియంట్ పి అనుకుందాం, రిమైండర్ 1 లేదా -1. పి ఏమైతుంది ఇక్కడ, న్యాచురల్ నెంబర్, పి అనేటువంటిది న్యాచురల్ నెంబర్. సో మనం ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అండి, 2p+1 అని రాయొచ్చు, ఆర్ 2p-1 అని రాయొచ్చు. అంటే ఎన్ వాల్యూని 2p+1 లేదా 2p-1, అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2p+r-1 ఫామ్ లో ఉంటే ఆ నెంబర్ని మనం ఏమంటామండి, ఆడ్ నెంబర్. 2n+r-1 రూపంలో ఉంటే దట్ నెంబర్ ఇస్ కాల్డ్ ఆడ్ నెంబర్, దట్ నెంబర్ ఇస్ కాల్డ్ ఆడ్ నెంబర్. ఒక కాన్సెప్ట్ గా క్వశ్చన్ ఇస్తున్నాను చూడండి,
క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2003 అండి. ఏ కామా బిల గురించి మాట్లాడుతున్నా, అవి రెండు కూడా ఏంటివంట, న్యాచురల్ నెంబర్స్ అవుతే మైనస్ వన్ హోల్ పవర్ ఆఫ్ ఏ ప్లస్ మైనస్ వన్ హోల్ పవర్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు డాష్, ఈజ్ ఈక్వల్ టు డాష్. ఆప్షన్ ఏ మైనస్ వన్, ఆప్షన్ బి 2002, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి 1. ఏమవుతుందండి ఆన్సర్? ఎనీ వన్ థింక్ అబౌట్ దిస్, థింక్ అబౌట్ దిస్. మైనస్ టూ, మైనస్ టూ కాదండి, 2000 ప్లస్ టూ ఆర్ మైనస్ టూ అని మెన్షన్ చేశారు తను. సరే ఈ కూడా ఇస్తున్నాను ప్లస్ టూ, ఎఫ్ ఇస్తున్నాను మైనస్ టూ, పోయిందేముంది, మీకు కూడా మీరు అనుకున్న ఆప్షన్స్ ఇస్తున్నాను. ఓకే ఓకే రాధిక మేడం, ఓకే హేమలత మేడం సి ఆప్షన్ సి, రజని మేడం 0, ఓకే శిరీష మేడం గుడ్ 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 గుడ్. సింపుల్ అండి, ఇక్కడ చూడండి నేను ఏ ప్లస్ బి చేశాను అవునా కదండి, ఏ ప్లస్ బి వాల్యూ ఎంతండి 2003 వచ్చింది మనం, 2003. మనకి ఇది ఏం రావచ్చు అండి, ఏ వాల్యూ ఏం కావచ్చు, న్యాచురల్ నెంబర్స్ అని అన్నాడు. న్యాచురల్ నెంబర్స్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు టూ టైప్స్, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇది ఈవెన్ నెంబర్ అయినా కావచ్చు, ఆడ్ నెంబర్ అయినా కావచ్చు. ఏ బి వాల్యూ కూడా మనకి ఏం కావచ్చు, ఈవెన్ నెంబర్ అయినా కావచ్చు, ఆడ్ నెంబర్ అయినా కావచ్చు. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది ఇక్కడ, మైనస్ వన్ హోల్ పవర్ ఆఫ్ ఏ ప్లస్ మైనస్ వన్ హోల్ పవర్ ఆఫ్ బి. ఇక్కడ కాన్సెప్ట్స్ చూద్దాం, ఒకసారి ఈవెన్ నెంబర్ తీసుకుందాం, ఒకసారి ఆడ్ నెంబర్ తీసుకుందాం. ఏ వాల్యూ హోల్ పవర్, ఏ వాల్యూని ఏం తీసుకుంటున్నా, ఒకసారి ఆడ్ అనుకుంటున్నాను, బి వాల్యూని ఈవెన్ అనుకుంటున్నాను. ఆ కాన్సెప్ట్ చూద్దాం, ఇది ఏ వాల్యూని నేను ఈవెన్ అని అనుకుంటున్నా, తర్వాత బి వాల్యూని ఆడ్ అని అనుకుంటున్నా. చూడండి ఆడ్ చేస్తే మైనస్ వన్, ఈవెన్ చేస్తే ప్లస్ వన్, ఇక్కడ ఈవెన్ చేస్తే ప్లస్ వన్, ఆడ్ చేస్తే మైనస్ వన్. సో మైనస్ వన్ ప్లస్ వన్ రెండింటికి కూడా ఆన్సర్స్ ఏమవుతున్నాయండి, జీరో. నేను ఏ కాన్సెప్ట్ లో చూసుకున్న ఆన్సర్ ఏమవుతుందండి, జీరో. ఇజ్ ఇట్ క్లియర్, ఇజ్ ఇట్ క్లియర్? Yes, sir. ఓకే వెరీ గుడ్, వెరీ గుడ్, నైస్. ఇప్పుడు ఫైవ్ మినిట్స్ చూడండి ఒక సింపుల్ ప్రాబ్లం ఇస్తాను. ఏమని ఇస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఇలా క్వశ్చన్ని బేసిక్గా చాలా పేపర్స్ లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ క్రియేషన్ చేస్తారు. 2 పవర్ m - 2 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 63, ఎం కామా ఎన్ బిలాంగ్స్ టు ద న్యాచురల్ నెంబర్స్, దెన్ ఎం కామా ఎన్ వాల్యూస్ అని ఇచ్చాడండి, ఎం కామా ఎన్ వాల్యూస్ అని ఇచ్చాడు క్వశ్చన్ మార్క్. ఆన్సర్ ఏమని చెప్పగలుగుతారా చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే 2 పవర్ అంటే ఈవెన్ పవర్, ఇక్కడ చూడండి ఈవెన్ నెంబర్ 2 అంటే ఈవెన్ పవర్ ఎనీ నెంబర్, న్యాచురల్ నెంబర్ కాబట్టి ఈవెన్ పవర్ ఎనీ నెంబర్ ఇజ్ ఈక్వల్ టు ఈవెన్. నెక్స్ట్ ఈవెన్ పవర్ ఎనీ నెంబర్, ఇది 2 అంటే ఏంటిది ఈవెన్, ఈవెన్ పవర్ ఎమ్ మైనస్ ఇదేమొస్తుంది ఈవెన్ పవర్ ఎన్, అంటే ఇది ఏదైనా నెంబర్ కానీ ఇదేమవుతుంది ఈవెన్ నెంబర్ అవుతుంది, ఇదేమవుతుంది ఈవెన్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం మనకి చూడండి, 4 - 2 వాల్యూ ఇస్ ద 2, 8 - 4 వాల్యూ ఇస్ ద 4, 16 - 2 వాల్యూ ఇస్ ద 14. సో ఇవన్నీ ఏమొచ్చినాయండి, ఈవెన్ నెంబర్స్ వచ్చినాయి. ఇది ఈవెన్ నెంబరే, ఇది ఈవెన్ నెంబరే, అంటే ఈవెన్ మైనస్ ఈవెన్ చేస్తే ఏం రావాలండి, ఈవెన్ నెంబర్ రావాలి. అంటే నీ ఆన్సర్ ఏం రావాలి, ఈవెన్ నెంబర్ రావాలి ఆన్సర్. కానీ ఇక్కడ ఏముంది, దిస్ వాల్యూ ఇస్ ద 63 ఇస్ ద ఆడ్ నెంబర్, సో కాబట్టి క్వశ్చన్ ఏ రాంగ్ ఉంది. ఆన్సర్ ఎంఎన్ వాల్యూస్ వస్తాయండి, రావు. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి, నో వాల్యూస్ ఫర్ ఎంఎన్, నో వాల్యూ ఫర్ ఎం కామా ఎన్. ఎం కామా ఎన్ వాల్యూస్ ఏం తీసుకున్నా 63 ఆన్సరే రాదు మీకు, కావలిస్తే చెక్ చేసుకోండి, మీరు కావలిస్తే చెక్ చేసుకోండి. ఓకేనండి, హలో, ఓకే సార్. ఇదే క్వశ్చన్ నేను కొద్దిగా మార్చిస్తున్నాను చూడండి, ఇఫ్ ఒకవేళ ఈ ఎం కామా ఎన్ బిలాంగ్స్ టు హోల్ నెంబర్స్ అన్నాడు అనుకోండి, హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0, దట్ నెంబర్స్ ఈస్ కాల్డ్ హోల్ నెంబర్స్, హోల్ నెంబర్ అనుకుంటున్నాను ఇక్కడ, సారీ 1 మినిట్, హోల్ నెంబర్ అనుకుంటే దెన్ 2 పవర్ m - 2 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 63 అయిన ఎం కామా ఎన్.
నెంబర్ అవుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ వాల్యూని జీరో తీసుకుంటున్నా హోల్ నెంబర్స్ కాబట్టి, ఎన్ జీరో తీసుకుంటే మనకి ఏమవుతుంది, 2 పవర్ 0 అంటే 1, 1 ఏమవుతుంది ఆడ్ నెంబర్ అవుతుంది. ఈవెన్ ఓకే, మైనస్ రెస్పాండింగ్ ఆడ్, చాట్ బాక్స్, రెస్పాండింగ్ చాట్ బాక్స్ ఆల్ ఆఫ్ యు, వెరీ హ్యూజ్ రెస్పాన్స్. ఈవెన్ మైనస్ ఆడ్. ఫర్ ఎగ్జాంపుల్ 5 మైనస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ కాబట్టి 6 మైనస్ ఆడ్ అంటే 1 అంటే 5 వస్తుంది. ఇట్ ఈస్ 8 మైనస్ 3, ఇట్ ఈస్ 5. లేదా ఇది ఈవెన్ అంటే 16 మైనస్ 3, ఇట్ ఈస్ ద 13. 13, ఈ 13 అనేటువంటివన్నీ నెంబర్స్ ఏమొస్తున్నాయి, ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి. ఇవేమో ఈవెన్ నెంబర్ మైనస్ ఇదేమో ఆడ్ నెంబర్. ఈవెన్ మైనస్ ఆడ్ చేస్తే ఏమో రావాలి, ఆడ్ రావాలి. ఎస్ ఆడ్ వచ్చింది. చూడండి ఇక్కడ 63 అనేది ఆడ్ నెంబర్ అంటే ఎన్ జీరో తీసుకుంటే, ఎన్ జీరో తీసుకుంటే మనకు ఏమవుతుంది, ఎన్ జీరో తీసుకుంటే మనకు ఏమవుతుంది, ఇక్కడ చూడండి 2 పవర్ m మైనస్ ఎన్ వాల్యూ జీరో తీసుకుంటే 2 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 63. 2 పవర్ సంథింగ్ పవర్ 0 అంటే ఏ పవర్ జీరో ఈజ్ ఆల్వేస్ 1. వి నో దట్ ఎక్స్ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సంథింగ్ పవర్ 0 హియర్ ఏ ఈజ్ ద నాట్ ఈక్వల్ టు 0 అండి. సంథింగ్ పవర్ 0 వాల్యూ ఈజ్ ద 1 అని మనం నేర్చుకున్నాం ఎక్కడ అంటే పవర్స్ లో, పవర్స్ అనేటువంటి టాపిక్. సో కాబట్టి మనం ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఇది 2 పవర్ m మైనస్ దిస్ వాల్యూ ఇస్ ద 1 ఇస్ ఈక్వల్ టు 63. 2 పవర్ m ఇస్ ఈక్వల్ టు 63 ప్లస్ 1, ఇట్ ఈస్ నథింగ్ బట్ 64. 64 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 4 క్యూబ్. 4 ఏమని రాయొచ్చు, 2 స్క్వేర్ హోల్ పవర్ 3, ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 పవర్ 6. అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏ పవర్ ఎం ఇస్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్, దెన్ ఎం ఇస్ ఈక్వల్ టు ఎన్. అంటే బేసెస్ ఆర్ ఈక్వల్, దెన్ పవర్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఈక్వాలిటీ. బేసెస్ ఆర్ ఈక్వల్ ఇన్ ద మల్టిఫికేషన్, దెన్ పవర్స్ ఆర్ యాడెడ్. వీ నో దట్ దిస్ ఫార్ములాస్. సో కాబట్టి ఎం ఇస్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది. సో కాబట్టి బేస్ ఇక్కడ 2, ఇక్కడ కూడా బేస్ 2. సో పవర్ ఇక్కడ ఎం ఉంది, ఇక్కడ 6 ఉంది, కాబట్టి ఎం ఇస్ ఈక్వల్ టు ఎంత అండి, 6. అంటే ఎం కామా ఎన్ అంటే ఏం తీసుకోవాలి మనం, 6 కామా 0. ఆన్సర్ ఏమవుతుందండి, 6 కామా 0. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే సార్.